హై వన్ వెల్కమ్ టు శ్రీధర్ సిసి సో దిస్ లాస్ట్ విల్ డిస్కస్ ద అక్టోబర్ మంత్ పార్క్ టు కరెంట్ ఎఫర్స్ సరే వన్ బై వన్ క్వశ్చన్ చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అండ్ హూ వాస్ అ పర్సన్ వాస్ అపాయింటెడ్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ వరల్డ్ స్టీల్ అసోసియేషన్ సో వరల్డ్ స్టీల్ అసోసియేషన్కి చాలా ప్రపంచంలో ఉన్న స్టీల్స్ కంపెనీస్కి ఒక హెడ్ అనొచ్చు వరల్డ్ స్టీల్ అసోసియేషన్ మన ఇండియాలో స్టీల్ కంపెనీస్కి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అయితే ఎలాగైతే ఉంటుందో దీస్ ఈస్ ఇది వరల్డ్ స్టీల్ అసోసియేషన్ దీనికి మన ఇండియన్ పర్సన్ ఎవరిని హెడ్గా అపాయింట్ చేశారు హూ వాస్ అపాయింట్ యాజ్ హెడ్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ దిస్ వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ సజ్జన్ జిందాల్ అనే పర్సన్ అపాయింట్ చేశారు సజ్జన్ జిందాల్ వాస్ అపాయింట్ యాజ్ ఎ వరల్డ్ స్టీల్ అసోసియేషన్ చైర్మన్ ఇక్కడ దట్ ఈస్ వన్ మోర్ పర్సన్ ఈస్ కన్సిడర్ ఆస్ ఏ అంజుల్ సింఘల్ అనే ఒక పర్సన్ ఉన్నారు చూసారా ఇతను ఎవరు అనుజు అనుజ్ సింఘల్ అండ్ హీ వాస్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా కి సంబంధించిన ఒక సీఓ ఎవరండి అంటే అంజుల్ సింఘల్ అనే పర్సన్ అపాయింట్ చేయడం జరిగింది అండ్ రిమైనింగ్ పర్సన్స్ ఆర్ దేర్ ఓకే సో మెయిన్ సజ్జల్ జిందల్ అనే పర్సన్ వరల్డ్ స్టీల్ అసోసియేషన్ అసోసియేషన్కి హెడ్గా అపాయింట్ చేయడం జరిగిందండి ఓకేనా సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి నెక్స్ట్ పాయింట్ ఏంటండి అంటే ఇండియా హ్యాస్ సైన్డ్ అగ్రిమెంట్ విత్ విచ్ కంట్రీ ఫర్ అకాడమిక్ కొలాబరేషన్ ఇన్ ద ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్ సో మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్ మీద ఎవరితో ఒక అగ్రిమెంట్ ఏ కంట్రీతో ఒక టైప్ ఆఫ్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది సో ద ఇండియా హాస్ సైన్డ్ డే అగ్రిమెంట్ విత్ సో విచ్ కంట్రీ ఫర్ ఎకనామిక్ కొలాబరేషన్స్ ఇన్ ట్రెడిషనల్ మెడిసినల్ సిస్టమ్ సో ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మన ఆయుర్వేదానికి సంబంధించింది కానీ హోమియోపతి కానీ లేదా ఉనాని కానీ సిద్ధ కానీ ఇవేవైతే ఉన్నాయో ఆయుష్ ప్రోడక్ట్స్ ఉంటాయి చూసారా వాటికి సంబంధించి వాటి యొక్క డెవలప్మెంట్ గురించి కానీ అండ్ అలాగే వాటి ప్రిపరేషన్ గురించి కానీ అండ్ వాటి యొక్క సప్లై గురించి కానీ ప్రొడక్షన్ గురించి కానీ సో దానికి సంబంధించి మన ట్రెడిషనల్ మెడికల్ సిస్టమ్స్ మీద గురించి రీసెర్చ్ చేయడం కోసం మన ఇండియన్ కంట్రీ అనేది ఏ కంట్రీతో ఒక విమోవ్ చేసుకుందండి అంటే దట్ కంట్రీ ఈస్ ఆస్ ఏ క్రయోషియా సో క్రయోషియా ఇస్ వన్ ఆఫ్ ద ఏషియన్ కంట్రీతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు క్రయోషియా కంట్రీ క్యాపిటల్ ఇస్ అ జగ్రీబ్ అనేది దేశానికి క్యాపిటల్ గా ఉంది జగ్రీబ్ ఇస్ అ యాక్టింగ్ యాజ్ ఎ క్యాపిటల్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ కునా క్రయోషియన్ కునా ఈజ్ అ కరెన్సీ ఆఫ్ దిస్ పర్టికులర్ కంట్రీ అలాగే ఉక్రెయిన్ ఉక్రెయిన్ కంట్రీకి కెవ్ అనేది క్యాపిటల్ గా ఉంది రెవ్నియా అనేది కరెన్సీగా ఉందండి అర్మేనియా కంట్రీకి యౌండే అనేది క్యాపిటల్ గా ఉంది డ్రమ్ అనేది ఈ దేశానికి కరెన్సీగా ఉంది అజర్బైజాన్ ఇస్ ఇస్ అ క్యాపిటల్ మానత్ అనేది కరెన్సీస్ గా ఉన్నాయి పాకిస్తాన్ ఆల్రెడీ వి నో దట్ పాకిస్తాన్ ఈజ్ ఇస్లామాబాద్ అండ్ కరెన్సీ ఆఫ్ పాకిస్తాన్ రూపీ ఓన్లీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి అండ్ హూ వన్ ద నోబెల్ ఎకనామిక్స్ ప్రైస్ ఫర్ దైట్ ఇన్ టు ద లేబర్ మార్కెట్ అండ్ నేచురల్ ఎక్స్పెరిమెంట్స్ సో రీసెంట్ గా ఎకనామిక్స్ లో నోబెల్ ప్రైస్ ఈ లేబర్ మార్కెట్ అండ్ న్యాచురల్ ఎక్స్పెరిమెంట్స్ మీద అంటే దేస్పేసి సహజ ప్రయోగాలు అంట లేబర్ మార్కెట్ మరియు సహజ ప్రయోగాల గురించి అంతర్దృష్టి కోసం నోబెల్ ఎకనామిక్స్ బహుమతి గెలుచుకున్న పర్సన్స్ ఎవరంటే ఈసారి నోబెల్ ఎకనామిక్స్ ప్రైస్ ముగ్గురికి షేర్ చేశారు ఎవరు ఎకనామిక్స్ లో ఇచ్చారండి అంటే వన్ పర్సన్ ఇస్ డేవిడ్ కార్డ్ అండ్ యుఎస్ బేస్డ్ కెనడియన్ అండ్ ఇస్ యుఎస్ బేస్డ్ కెనడియన్ పర్సన్ తర్వాత జాషువా యాంగ్రిట్ అండ్ జాషువా యాంగ్రిట్ ఈస్ పర్సన్ ఈస్ ఇజ్రాయలీ సో ఇజ్రాయల్ కంట్రీ అండ్ ఇజ్రాయల్లీ యుఎస్ బేస్డ్ పర్సన్ ఇజ్రాయల్ బేస్డ్ యుఎస్ పర్సన్ అండ్ గైడో ఇంబెన్ ఈజ్ ఆల్సో దేర్ అండ్ దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద యుఎస్ కంట్రీ పర్సన్ ఓన్లీ ఈ ముగ్గురికి రీసెంట్ గా ఏ అవార్డ్ ని షేర్ చేశారండి అంటే ఎకనామిక్స్ ప్రైజ్ ని షేర్ చేయడం జరిగింది డేవిడ్ కార్డ్ జాషువా జాషువా యాంగ్రిడ్

లార్జెస్ట్ నేవల్ ఎక్సర్సైజ్ ఎక్స్ మిలన్ సో చెప్పండి ఎవరికి ఏ కంట్రీ వాళ్ళు లార్జెస్ట్ నేవల్ ఎక్ససైజ్ ఎక్స్ మిలన్ ఒక అగ్రిమెంట్ చేస్తున్నారు ఇది ఒక నేవల్ ఎక్ససైజ్ ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఇప్పుడు కాదండి దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఇయర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై సంవత్సరంలో చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఇండియా సో ఇండియాలో జరగబోతుంది ఎక్స్ మిలన్ అనే ఎగ్జిమ్ అగ్రిమెంట్ అంటాం అండ్ ఈ నేవల్ కి ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి అంటే ఆల్మోస్ట్ దర్ ఇస్ అ టోటల్ నియర్లీ ఫార్టీ సిక్స్ కంట్రీస్ విల్ పార్టిసిపేటెడ్ ఇయర్ మొత్తం దగ్గరగా నలభై ఆరు దేశాలు మన ఇండియాలో ఈ నేవల్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి దట్ అవల్ ఎక్సర్సైజ్ నేమ్ ఈస్ కసిడర్ రాసే ఎక్స్ మిలన్ అనే నేవల్ ఎక్సర్సైజ్ అవుతుందన్నమాట ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రెండు వేల టూ థౌసండ్ ట్వంటీ టూ ఓన్లీ క్లియర్ దెన్ అనదర్ పాయింట్ షుడ్ బీ ఇంకొక పాయింట్ ఏంటండి అంటే హు బ్యాగ్డ్ ద లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ సో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ అనే అవార్డుని ఎవరికి ఇచ్చారు ఇది ఇదొక డాక్టర్కి ఇచ్చిన అవార్డు ఇది ఒక ఇన్నోవేషన్ ఎస్పెషల్ మెడిసిన్ ఫీల్డ్ లో ఇస్తారు ఈ అవార్డ్డి ఇది ఎవరికి ఇచ్చారండి ఒక పల్మనాలజిస్ట్ అనే పర్సన్ ఇచ్చారు సో మన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో వర్క్ చేస్తున్న ఒక పల్మనాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో అది మన ఊపిరితిత్తులకి సంబంధించిన రీసెర్చ్ అదే రిలేటెడ్ డాక్టర్ అనమాట అతని పేరు ఏంటండి అంటే రణదీప్ గుల్గే గులేరియా అనే పర్సన్కి ఇచ్చారు

కోవిషీల్డ్ అనే వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసిన దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన వన్ ఆఫ్ ద ఇండియన్ కంపెనీ ఏది అంటే సెరమ్ ఇన్స్టిట్యూట్ అంటాం దీని కంపెనీకి సంబంధించిన సీఈఓ పేరు ఏంటంటే అదర్ అనే పర్సన్ అండి ఇతనికి రీసెంట్ గా లోకమాన్య తిలక్ అనే అవార్డు ప్రజెంట్ చేశారు లోకమాన్య సో లోకమానియా తిలక్ అవార్డ్ విచ్ పర్సన్ హ్యాస్ రీసెంట్లీ రీచ్డ్ అండి అంటే ద నేమ్ ఆఫ్ ద పర్సన్ షుడ్ బి అదర్ పునర్వాల హాజ్ రీచ్డ్ ద అవార్డ్ అండ్ ఇతను కోవిడ్ నైన్టీన్ వ్యాక్సినేషన్ ప్రిపరేషన్ లో ఇతని కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అండ్ అతనికి అదర్ పునర్వాలా వాజ్ గాట్ దిస్ లోకమాన్య తిలక్ అవార్డ్ ఓన్లీ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి అంటే అండ్ హూ వాజ్ అపాయింట్ యాజ్ ఎ న్యూ ఇండియా కంట్రీ హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ యాక్చువల్గా ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ వచ్చి వాషింగ్టన్ డీసీలో ఉందండి అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్సిడరీ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ఇది వరల్డ్ బ్యాంక్ యొక్క సబ్సిడరీ అవుతుంది ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది దీనికి ఇండియాలో ఆపరేషన్స్ కూడా ఉన్నాయి సో హు వాస్ అ పర్సన్ వాస్ అపాయింట్ యాజ్ హెడ్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇన్ ఇండియా సో ఇండియాకి సంబంధించిన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి ఎవరిని హెడ్గా అపాయింట్ చేశారు అండ్ హీ వాస్ అ ఇండియన్ పర్సన్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ సారీ నాట్ ఇండియన్ ద పర్సన్ ఈస్ ఆస్ ఎ వెండి వెర్నర్ అనే పర్సన్ అపాయింట్ చేశారు యాక్చువల్లీ దిస్ వెండి వెర్నర్ ఈస్ పర్సన్ ఈస్ బిలాంగ్స్ టు యుఎస్ఏ కంట్రీ అండ్ దిస్ పర్సన్ హాస్ రీప్లేస్డ్ ద జున్ జాంగ్ అనే పర్సన్ రీప్లేస్ చేశాడు అండ్ ఇంతకు ముందు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫర్ ఇండియా కి హెడ్ గా జుంజాంగ్ అనే పర్సన్ ఉన్నారు అతని ప్లేస్ లో రీసెంట్ గా దెన్ వెండి వెర్నర్ అనే పర్సన్ అపాయింట్ చేయడం జరిగింది దిస్ పర్సన్ హ్యాస్ ఫ్రమ్ విచ్ కంట్రీ అనే ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగచ్చు దట్ పర్సన్ ఈస్ ఫ్రమ్ యుఎస్ కంట్రీ వెర్ ఈస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ దట్ ఈస్ ఇన్ వాషింగ్టన్ డీసీ సేమ్ వాషింగ్టన్ డీసీ వి ద వరల్డ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఈజ్ ఆల్సో దేర్ ఇది మీకు తెలిసిందే అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు సేమ్ వాషింగ్టన్ డీసీ ఓన్లీ క్లియర్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి అండ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ లైన్ ఆఫ్ క్రెడిట్ వాస్ గివన్ బై ద ఇండియా ఫర్ ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ కిర్కిస్తాన్ సో కిర్కిస్తాన్ కంట్రీకి ఇండియా అనేది ఎంత అమౌంట్ ఆఫ్ మనీని శాంక్షన్ చేసింది సో హౌ మచ్ అమౌంట్ ఆఫ్ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ లోన్ ఇండియా శాంక్షన్ టు కిర్కిస్తాన్ కంట్రీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఇన్ దట్ కంట్రీ ఓన్లీ సో ఆ దేశంలో కొన్ని ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడం కోసం మన ఇండియా ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇచ్చింది ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇచ్చిందండి అంటే వీ ప్రొవైడెడ్ ఆల్మోస్ట్ దట్ ఈస్ టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఆఫ్ మనీ వీ గివెన్ టు కర్కిస్తాన్ కిజికిస్తాన్ కంట్రీ ఓన్లీ బిషక్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ దిస్ కంట్రీ కిర్కిస్తాన్ కంట్రీ క్యాపిటల్ బిషక్ అవుతుంది దెన్ వాట్ ఈస్ అ కరెన్సీ ఆఫ్ దిస్ కంట్రీ యూ కెన్సే ద కంట్రీ కరెన్సీ కన్సీ రాసే సోమ్ ఎస్ఓఎఎం సోమ్ అనేది దేశానికి కరెన్సీ అవుతుందండి ఓకేనా దెన్ అనదర్ పాయింట్ ఈస్ యు కెన్ సే నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సే ద గవర్నమెంట్ హాస్ సెట్ ఎ టార్గెట్ టు ఇంక్రీస్ ద మెంబర్ ఆఫ్ ప్రధానమంత్రి భారతీయ జన అశుద్ధి జన జన ఔషధి జన ఔషధి కేంద్రాస్ టు లాంచ్ బై జనౌషి కేంద్ర టు హౌ మచ్ బై మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ యాక్చువల్గా మన ఇండియాలో ఇప్పుడు జనౌషి కేంద్రాస్ అనేది నియర్లీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ వరకు ఉన్నాయి అరౌండ్ నియర్లీ ఎనిమిది వేల మూడు వందల చేంజ్ ఉన్నాయి మన ఇండియాలో జన ఔషధి కేంద్రాస్ అంట ఈ జన ఔషధి కేంద్రాస్ ని రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఎంత వరకు పెంచాలి అనేది గవర్నమెంట్ యొక్క టార్గెట్ సో ఆల్రెడీ ఇట్ హ్యా ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ జన ఔషధి కేంద్రాస్ అదే నా ఇన్ ఫ్యూచర్ బై ద ఎండ్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దే వాంట్ టు ఎక్స్టెండెడ్ దిస్ జన ఔషధి కేంద్రాస్ టు దట్ ఇస్ అ టెన్ థౌసండ్ అనమాట అంటే ఆల్మోస్ట్ ఇంకొక సెవెంటీన్ హండ్రెడ్ జన ఔషధి కేంద్రాస్ ఇండియాలో పెడితే టెన్ థౌసండ్ టార్గెట్ ఫిల్ఫిల్ అవుతుంది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ భారతీయ ప్రధానమంత్రి భారీయ జన ఔషధి కేంద్రాస్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన జన ఔషధి కేంద్రాస్ అంటాం సో ఆల్రెడీ వినోద దీస్ టైప్ ఆఫ్ టోటల్ టెన్ థౌసండ్ జన ఔషధి కేంద్రా దే టు స్టార్ట్ ఇన్ సెవెన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ డిస్టిక్స్ ఆఫ్ ఇండియా ఓన్ అంటే ఇండియాలో దగ్గర దగ్గర ఏడు వందల ముప్పై ఆరు జిల్లాలు ఉన్నాయి ఆ సెవెన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ డిస్టిక్స్ లో ఒక మెడికల్ అదే మెడికల్ షాప్స్ ని పెట్టాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది జన ఔషధి కేంద్రం అంటే నథింగ్ బట్ మెడికల్ షాప్స్ అండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేసే మెడికల్ షాప్స్ అనమాట దీంట్లో ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ రన్నింగ్ ద మెడికల్ షాప్స్ దెన్ ఆటోమేటికల్లీ ద జనరిక్ మెడిసిన్స్ ఈస్ అవైలబుల్ అట్ ద రీజనబుల్ ప్రైసెస్ అంటే మెడిసిన్స్ చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి మనకు తెలిసిందే కదండి హాస్పిటల్స్ వెళ్తే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది సో ఆల్మోస్ట్ హాస్పిటల్ సగం డబ్బులు టెస్టులు అయిపోతే ఇంకా సగం డబ్బులు మెడిసిన్స్ అయిపోతాయి పరిస్థితి అది కదా సో మెడిసిన్స్ చాలా కాస్ట్లీగా ఉన్నాయి కదా అలాంటి జనరిక్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా తక్కువ రేటుకి పబ్లిక్ అందుబాటులో ఉండే విధంగా ఈ జనరిక్ మెడికల్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే మనం జన ఔషధి కేంద్రాస్ని ఆల్ ఓవర్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నారు సో దే వాంట్ టు స్టార్ట్ టెన్ థౌసండ్ అనమాట ఇప్పుడు కరెంట్లీ వీ హ్ మోర్ దాన్ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ జన ఔషధి కేంద్రాస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా దీన్ని ఇంకా కొంచెం పెంచాలనుకుంటున్నారనమాట ఓకేనా దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇది ఒక అపాయింట్మెంట్ అండి ప్రైమ్ మినిస్టర్ కి అపాయింట్ అయిన అడ్వైజర్ ఎవరు హు వాజ్ అ పర్సన్ వాస్ అపాయింట్ యాజ్ అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ షుడ్ బి అమిత్ ఖారే అనే పర్సన్ అపాయింట్ చేశారు దిస్ అమిత్ ఖారే ఈస్ ఐఏఎస్ ఆఫీసర్ ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇస్ అమిత్ ఖారే అండ్ హీ వాస్ అపాయింట్ యాజ్ ఏ ద అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఓన్లీ క్లియర్ దెన్ అనదర్ పాయింట్ షుడ్ బి సి దెన్ ఉషా తోరట్ అనే పర్సన్ ఇంతకు ముందు ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా యాక్ట్ చేశారు నరేంద్ర సింగ్ అనే పర్సన్ మన మన దెన్ అగ్రికల్చర్ మినిస్టర్గా యాక్ట్ చేస్తున్నారు దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అండ్ హౌ మచ్ అమౌంట్ వాజ్ రిలీజ్డ్ టు స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ టు మీట్ ద జిఎస్టీ కంపన్సేషన్ షార్ట్ ఫాల్ ఓన్లీ అంటే మన జిఎస్టీ కంపెన్సేషన్ అంటే ప్రతి సంవత్సరం జిఎస్టీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి కొంత కలెక్షన్ వెళుతుంది సో దాంట్లో కొంత అమౌంట్ ఆఫ్ మనీ స్టేట్స్ కూడా జిఎస్టీ కలెక్షన్స్ వెళుతూ ఉంటాయి ఎందుకంటే వీ హ్యావ్ ద స సిజిఎస్టీ ఎస్

మనకి ఎస్ ఉంటుంది అంటే జిఎస్టీ అనేది కాస్త సగం స్టేట్ వెళుతుంది కొంత సెంట్రల్ గవర్నమెంట్కి వెళుతుంది ఇది సిజిఎస్టీ ఎస్ జిఎస్టీ అయితే అలాగా ఇఫ్ ద ప్రొడక్ట్ వాజ్ సెల్లింగ్ ఇన్ సేమ్ స్టేట్ యు ఆర్ సెల్లింగ్ ఇన్ అనదర్ స్టేట్ సారీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ వన్ స్టేట్ సెల్లింగ్ ఇన్ అనదర్ స్టేట్ ద టోటల్ జిఎస్టీ ఇస్ కలెక్టెడ్ ఆస్ అ ఫార్మ్ ఆఫ్ ఐజిఎస్టీ దట్ ఈస్ కెన్ ఇవెన్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ దాని ఐజిఎస్టీ అంట ఇప్పుడు చెప్పండి ఇక్కడ పాయింట్ ఏమని అడిగాడంటే హౌ మచ్ అమౌంట్ వాస్ రిలీజ్డ్ టు ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ టు మీట్ ద జిఎస్టీ కంపెన్సేషన్ షార్ట్ ఫాల్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్స్కి అలాగే యూనియన్ టెరిటరీస్ కి ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇచ్చింది ఎందుకు జిఎస్టి షార్ట్ ఫాల్ అవడం వల్ల అంటే ఆ స్టేట్స్ లో ఈ మంత్ లో జిఎస్టీ కలెక్షన్స్ అనేది తగ్గడం వల్ల ఆ స్టేట్స్ కి ఇన్కమ్ అనేది తగ్గింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలనుకుంటుంది దానికోసం ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇచ్చింది అంటే ఎస్ అనే టాక్సెస్ అనేది ఆ స్టేట్ కి తక్కువగా కలెక్ట్ అయ్యాయి కాబట్టి టు ఫుల్ఫిల్ ద క్రైటీరియా ఆఫ్ ద స్టేట్స్ రిక్వైర్మెంట్ ద సెంట్రల్ గవర్నమెంట్ హాస్ డిసైడెడ్ టు గివ్ ద ఫార్టీ థౌసండ్ క్రోడ్స్ అమౌంట్ ఆఫ్ మనీ నలభై వేల కోట్ల రూపాయలని సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేయడం జరుగుతుందండి ఓకేనా సో జీఎస్టీ డే ఎప్పుడు అండి అంటే వీ కెన్ సే జూలై ఫస్ట్ అనేది మనం జీఎస్టీ ఫార్మేషన్ డే కింద చెప్పొచ్చు సేమ్ డేస్ కన్సిడర్ నేషనల్ డాక్టర్స్ డే బీసీ రాయ్ అనే ఒక ఫేమస్ డాక్టర్ వెస్ట్ బెంగాల్ కి సంబంధించి సెకండ్ చీఫ్ మినిస్టర్ ఆయన పుట్టినరోజు చనిపోయిన రోజు ఒకే రోజు అతనికి ఈ జూలై ఫస్ట్ నుమైనా సెలబ్రేట్ చేస్తారండి అంటే నేషనల్ డాక్టర్స్ డే కిందకి చెప్తాం అనమాట అదే రోజు మనకి జిఎస్టీ డే కూడా ఉంది అలాగే అదే రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్ డే కూడా ఇంకొక క్వశ్చన్ చూద్దాం సో విచ్ డిపార్ట్మెంట్ హాస్ లాంచ్డ్ ద కంట్రీస్ ఫస్ట్ వన్ హెల్త్ వన్ హెల్త్ కన్సోటియం సో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెంట్ గా ఇండియాలో వన్ హెల్త్ కన్సోటియం అనే ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు కన్సోటియం అంటే ఇట్స్ ఇట్స్ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ కన్సోటియం కొంత కొన్ని గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ కలిస్తే దాని కన్సోటియం అంటాం ఇక్కడ దగ్గర దగ్గరగా ఒక నియర్లీ ఒక ట్వంటీ సెవెన్ ఆర్గనైజేషన్స్ మొత్తం అంత గ్రూప్గా కలిసి ఒక కన్సోటియంగా ఫామ్ చేశారు వీళ్ళు ఏం చేశారంటే దే ఆర్ డూయింగ్ ద సర్వే ఆన్ దే ఆర్ డూయింగ్ ద సర్వేస్ ఆన్ వైరసెస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ లేకపోతే పారాసైట్స్ అంటాం వీటన్నిటిని ప్రాపర్గా సర్వే చేస్తున్నారు ఎందుకంటే వీటి వల్ల యానిమల్స్కి కానీ హ్యూమన్ బీయింగ్స్కి కానీ ఓకేనా ఫ్యూచర్లో అలాగే వైల్డ్ లైఫ్స్ యానిమల్స్కి కానీ వీటి వల్ల ఫ్యూచర్లో ఎటువంటి పాండమిక్స్ రాకుండా ఉండాలి అంటే ఇలాంటి వాటి గురించి ముందే సర్వే చేయాలని గవర్నమెంట్ స్టార్ట్ చేసుకుంది ఎందుకంటే కరోనా వైరస్ రావడం వల్ల మొత్తం పాండమిక్ క్రియేట్ అయిపోయి టోటల్ వరల్డ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది ఇలాంటివి ఫ్యూచర్లో రాకుండా ఉండాలి అంటే దెన్ దే హ్యావ్ టు మేకింగ్ ప్రాపర్ సర్వే ఆన్ దేర్ వైరసెస్ కానీ అలాగే బ్యాక్టీరియాస్ మీద కానీ అలా కొన్ని పారాసైట్స్ మీద ప్రాపర్గా సర్వే చేయడం కోసం ఒక కొలిజియం ఒక కన్సోటియంని స్టార్ట్ చేసుకున్నారు సిటీస్ హ్యావింగ్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ సెవెన్ ఆర్గనైజేషన్స్ కలిసి ఒక కన్సోటియంగా ఫామ్ అయ్యాయి ఇంతకీ దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారండి ఈ ఈ టైప్ ఆఫ్ వన్ హెల్త్ కన్సోటియం అంటే దట్ ఈస్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఓన్లీ సో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ హాస్ స్టార్టెడ్ వన్ హెల్త్ కన్సోటియం టు ప్రాపర్లీ సర్వే ద లైక్ సర్వే సర్వే ఆఫ్ సర్వే ఆన్ వైరసెస్ అండ్ పారాసైట్స్ అండ్ బ్యాక్టీరియా ఇట్ విట్ కెన్ ఇట్ ఈస్ ట్రాకింగ్ ద హెల్త్ కండిషన్స్ ఆఫ్ టైప్ ఆఫ్ ఆనిమల్స్ ఆర్ మేబీ హ్యూమన్ బీయింగ్స్ అండ్ వైల్డ్ లైఫ్

ఎస్పెషలీ మరియా రెస్సా హాస్ బిలాంగ్స్ టు దట్ దిలిపైన్స్ కంట్రీ దిమిత్రి మురాతో అనే పర్సన్ షీస్ ఫ్రం ద రష్యా కంట్రీ అన్నమాట సో ఇప్పుడు అడిగింది మరియా రెస్సా ఏ కంట్రీ అని అడిగారు కాబట్టి ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ అ ఫిలిప్పైన్స్ కంట్రీ వాళ్ళు చేసిన రీసెర్చ్ దేని మీద అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీద ఓకేనా దాని మీద చేసిన రీసెర్చ్ కాబట్టి వీళ్ళకి ఈ టైప్ ఆఫ్ అవార్డ్ని ప్రెజెంట్ చేశారు సో మరియా రెస్సా ఫ్రమ్ ఫిలిపైన్స్ కంట్రీ దిమిత్రి మురాతో అండ్ షీస్ ఫ్రమ్ దిమిత్రి మురాతో షీస్ ఫ్రమ్ ద రష్యా కంట్రీ ద బోత్ హ్యాస్ రీసెంట్లీ వన్ ద నోబెల్ ప్రైస్ ఇన్ ఇన్ నోబెల్ పీస్ ప్రైజ్ ఓన్లీ ఓకేనా సో యంగెస్ట్ నోబెల్ ప్రైస్ రిసీవర్ అనే ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగినట్టు అయితే సేద ఆన్సర్ దట్ ఇస్ మలాలా యూసఫ్ జాయ్ దెన్ హర్ ఏజెస్ సెవెంటీన్ ఇయర్స్ లో తనకి నోబెల్ పీస్ ప్రైజ్ రావడం జరిగిందండి క్లియర్ దెన్ అనదర్ క్వశ్చన్ షుడ్ బి సీ హియర్ రీసెంట్లీ విచ్ ప్లాన్ వాస్ లాంచ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీ టు ఎకనామిక్ జోన్స్ ఇన్ ద కంట్రీ ఓన్లీ దేశంలో ఆర్థిక మండలాలను బహుళ మోడల్ కనెక్టివిటీ కోసం ఇటీవల ప్రధాని మోడీ ఏ పథకాన్ని ప్రారంభించారండి అంటే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ గతిశక్తి సో మన మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అనొచ్చు ఎకనామికల్ జోన్స్ మొత్తాన్ని కనెక్ట్ చేయడం కోసం స్టార్ట్ చేసిన ప్రాజెక్టు గతిశక్తి అంటాం ఈ గతిశక్తి అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్ అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అంటాం అండ్ దీస్ గతిశక్తి విల్ హావ్ దర్వాత టోటల్ సిక్స్టీన్ మినిస్ట్రీస్ ఆర్ కంబైండ్ హియర్ మొత్తం ఒక పదహారు మినిస్ట్రీస్ శాఖలు మొత్తాన్ని ఒక కంబైండ్ చేశారు దాంట్లో రోడ్ రోడ్ మినిస్ట్రీస్ ఉండొచ్చు రైల్వే మినిస్ట్రీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ వీళ్ళందరూ కలిసి ఉంటారు ఇప్పటివరకు మన ఇండియాలో ఎలాంటి ప్రాబ్లం జరిగేదంటే ఒక పర్సన్ వచ్చి రోడ్ వేసేస్తాడు ఒక ఏదో ఒక బైపాస్ రోడ్ లేకపోతే సంథింగ్ మన విలేజెస్లో కానీ రోడ్ వేస్తారు తర్వాత ఇంకొక డిపార్ట్మెంట్ వాడు వచ్చి ఇక్కడ కింద సార్ వాటర్ పైప్ లైన్ వేయడం మర్చిపోయామని లేదా కేబుల్ కనెక్షన్స్ పెట్టడం మర్చిపోయాని మళ్ళీ ఆ రోడ్డు పగలు కొడతాడు పగలగొట్టి మళ్ళీ ఆ రోడ్ కనెక్షన్స్ వేసేసి ఆ రోడ్ వేయకుండా వెళ్ళిపోతాడు మళ్ళీ అతను మళ్ళీ ఆ రోడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దాని మీద మళ్ళీ రోడ్ వేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఇలాంటి ఏమంటామంటే ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ అనేది కమ్యూనికేషన్ సరిగా లేక గవర్నమెంట్ యొక్క డబ్బుని మొత్తాన్ని వేస్ట్ చేసే పనిలోనే ఉన్నారు ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండదు సో వాళ్ళకి తెలియాలి కదా సో ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్కి కోఆర్డినేషన్ కనుక ఉన్నట్లయితే అందరూ కనెక్ట్ అయి ఉన్నట్లయితే ఒక ప్లేస్లో అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ నువ్వు ముందేం చేయాలి సో పైప్ లైన్స్ వేయాలా లేకపోతే టేబుల్ కేబుల్ నెట్వర్కింగ్ కనెక్షన్స్ పెట్టాలా తర్వాత రోడ్ కనెక్షన్స్ వేయాలా లేదా రోడ్ కనెక్షన్ కంప్లీట్ అయిపోతే అది అక్కడ వేయడం వేయలేదు కాబట్టి వేరే చోట ఏదైనా ఇంప్లిమెంట్ పెట్టుకోవాలి ఇవే లేకుండా గవర్నమెంట్ ఎలా పడితే అలా కమ్యూనికేషన్ చేసుకొని రోడ్ వేస్తారు మళ్ళీ దాన్ని రోడ్డు పగలగొట్టడం మళ్ళీ వీళ్ళు పైప్ లైన్ వేయడం సరే మళ్ళీ రోడ్ వేయడానికి ఇంకో రెండు మూడు సంవత్సరాలు పట్టడం దీనివల్ల అక్కడ ఉన్న పబ్లిక్కి ప్రాబ్లం అయిపోతుంది గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్ నాశనం అయిపోతున్నాయి డబ్బు కూడా వేస్ట్ అయిపోతుంది సో అందుకే గవర్నమెంట్ ఏం చేసిందండి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం ఒక పదహారు మినిస్ట్రీస్ మెయిన్ ఉన్నాయో ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు గతిశక్తి వన్ ఆఫ్ ద డిజిటల్ ప్లాట్ఫామ్ ఒక వెబ్సైట్ అనొచ్చు దీంట్లో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ డేటాను అప్డేట్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఫస్ట్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏరియాలో రోడ్ వేయాలో అనుకుంటున్నారు దాని గురించి డేటా పాస్ చేస్తారు సో దానికి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటి రూరల్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఏదైనా వాటర్ పైప్ లైన్స్ వేయాలనే దానికి వేయాలనుకున్నట్టయితే వీళ్ళకి కమ్యూనికేషన్ పాస్ చేస్తారు అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళ డేటాని వాళ్ళు ఆ డిపార్ట్మెంట్స్ అన్ని కమ్యూనికేట్ చేసుకుంటూ గవర్నమెంట్ యొక్క దే డోంట్ వాంట్ వేస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీ ఇది ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేయాలన్నమాట ఆ ఉద్దేశంతో గతిశక్తి అనే ఒక ప్రాజెక్ట్ని ఇండియాలో స్టార్ట్ చేస్తున్నారు సో దట్ ఈస్ అ ఇదే మోడల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అంటాం ఇది రీసెంట్లీ నరేంద్ర మోడీ హాస్ ఇనాగ్రేటెడ్ దీస్ మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ టు ఎకనామిక్ జోన్స్ ఓన్లీ క్లియర్ దెన్ అనదర్ క్వశ్చన్ చూద్దాం సో ద యూనియన్ క్యాబినెట్ హాస్ అప్రూవ్డ్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛ భారత్ అర్బన్ అండ్ ద అటల్ అటల్ మిషన్ ఫర్ రిజనోవేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ టిల్ విచ్ ఇయర్ సో దీన్ని మన అమృత్ ప్రోగ్రామ్ అంట అమృత్ ఏఎం ఆర్యూటీ అమృత్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ రెండు వేల పదిహేను సంవత్సరంలో స్టార్ట్ చేశారు అమృత్ ప్రోగ్రామ్ అంటే అర్బన్ ఏరియాస్ ని ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అమృత్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ని అలాగే స్వచ్ఛ భారత్ అర్బన్ మిషన్ టూ పాయింట్ ఓ అంటాం ఈ రెండు ప్రోగ్రామ్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ స్టార్ట్ చేశారు సో స్వచ్ఛ భారత్ టూ పాయింట్ ఓ అంటాం ఇవి ఆల్రెడీ టూ థౌసండ్ లో స్వచ్ఛ భారత్ టూ పాయింట్ ఓ స్టార్ట్ అయ్యే ఇది ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాల వరకు ఇది ఇండియాలో సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోతుందని క్వశ్చన్ అడుగుతున్నారు ఇట్ విల్ బీ ఇంప్లిమెంటేషన్ టిల్ ట్రాన్స్ఫర్మేషన్ టిల్ హ్యాప్ అండ్ టిల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ ఓన్లీ రెండు వేల ఇరవై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి మన ఇండియాలో స్వచ్ఛ భారత్ అర్బన్ ప్రోగ్రామ్ అలాగే అమృత్ ప్రోగ్రామ్ సెకండ్ వర్షన్ ఆఫ్ అమృత్ ప్రోగ్రామ్ ఈ రెండింటినీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అనమాట ఆల్రెడీ స్వచ్ఛ భారత్ వన్ అనేది అయిపోయిందండి టూ థౌసండ్ నైన్టీన్లో కంప్లీట్ అయిపోయింది తర్వాత స్వచ్ఛ భారత్ టూ అనేది స్టార్ట్ చేశారు అంటే కంప్లీట్గా గార్బేజ్ కలెక్షన్ చేయాలి ప్రాపర్గా క్లీన్నెస్ ప్రొవైడ్ చేయాలి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి అర్బన్ ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ రెండు ప్రాజెక్టులు రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి కంప్లీట్ అవుతాయి అన్నమాట తర్వాత మళ్ళీ స్వచ్ఛభారత్ త్రీ పాయింట్ ఫోర్ అవ్వచ్చు అమృత్ ప్రోగ్రామ్ ఇంకో నెక్స్ట్ వర్షన్ క్రియేట్ చేసుకోవచ్చు సరేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బుక్ ఈ బుక్ ఆధర్ ఎవరండి ద బుక్ ఏంటండి హూ ఇస్ ఆధర్ ఆఫ్ ద బుక్ ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈస్ కస్టోడిన్ ఆఫ్ ట్రస్ట్ ఎ బ్యాంకర్స్ మెమోరియల్ కస్టోడియన్ ఆఫ్ ట్రస్ట్ బ్యాంకర్స్ మెమోరియల్ అన్నారు ఇది ఒక బ్యాంకుల గురించి బ్యాంక్స్ కరెంట్ ఉన్న ఇష్యూస్ గురించి కరెంటు బ్యాంక్స్ యొక్క పొజిషన్ గురించి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి రాసిన పుస్తకం ఇది ఎవరు రాశారని ఒక బ్యాంకర్ రాశాడు అతను ఎవరండి అంటే హి వాస్ అ ఎక్స్ చైర్మన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఇస్ రజనీష్ కుమార్ దట్ ఈస్ రజనీష్ కుమార్ హాస్ రిటన్ దిస్ టైప్ ఆఫ్ బుక్ ఓన్లీ ద కస్టోడియన్ ఆఫ్ ట్రస్ట్ ద బ్యాంకర్స్ మెమోరియల్ ద బుక్ హ్యాస్ గివెన్ బై ద ఆన్సర్ ఈస్ రజనీష్ కుమార్ హ్యాస్ రిటన్ దిస్ బుక్ ఓన్లీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ద విచ్ మల్టీ నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ హ్యాస్ లాంచ్ డే కార్డ్ ఆన్ ఫైల్ టోకనైజేషన్ సర్వీసెస్ ఇన్ ఇండియా రీసెంట్ గా ఏ ఇంటర్నేషనల్ ఏ మల్టీ నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ కార్పొరేషన్ ఏదైతే ఉందో రీసెంట్ గా వాళ్ళు కార్డ్ ఆన్ ఫైల్ టోకనైజేషన్ ఒక సిస్టమ్ లాంచ్ చేశారు అది ఎవరు లాంచ్ చేశారు ఏ మల్టీ నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వాళ్ళు లాంచ్ చేశారండి అంటే ఆన్సర్ అయితే మనకి దానికి వీసా అని చెప్పొచ్చు ఇంతకీ పాయింట్ ఏంటి ఇక్కడ మల్టీనేషనల్ ఏమన్నారు దట్ ఈస్ కనీస కార్డ్ ఆన్ ఫైల్ టోకనైజేషన్ సర్వీసెస్ అంటాం మనకి కార్డ్ ఆన్ ఫైల్ టోకనైజేషన్ సర్వీసెస్ అంటే మీనింగ్ ఏంటి రీసెంట్ రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాస్ గివెన్ వన్ రూల్ ఇండియాలో ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తానికి మన ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కి ఏదైతే మీరు ఎక్కడెక్కడైతే మీరు ఆన్లైన్లో పేమెంట్లు చేయడం కోసం మీ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో చూసారా మీ కార్డు డీటెయిల్స్ అంటే మీ వీసా కార్డ్స్ కానీ లేదా మాస్టర్ కార్డ్ డీటెయిల్స్ కానీ రూపే కార్డ్ డీటెయిల్స్ కానీ మీరు అమెజాన్లో ఎంటర్ చేస్తారు ఫ్లిప్కార్ట్లో కానీ మన పేటీఎమ్లో కానీ లేకపోతే రెడ్ బస్లో కానీ బస్ కానీ ఇలాంటి చాలా వాటిలో మీరు ఎక్కడైతే మీరు మీ కార్డ్ని ఎంటర్ చేసి పేమెంట్లు చేస్తూ ఉంటారో ఆ కార్డుని ఇష్యూ చేసిన పేమెంట్ గేట్ వేస్ ఏవైతే ఉన్నాయో వీసా కానీ మాస్టర్ కానీ మాస్టర్ కార్డ్స్కి కానీ రూపే కార్డ్స్కి ఆర్బీ ఒక రూల్ పాస్ చేసింది ఏంటది అంటే ఆ రూల్ ఏంటి అంటే

సెక్యూర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద కస్టమర్ విత్ సమ్ ఆల్ ఆల్గరిథమిక్ టూల్స్ అంటే ఆల్గరిథమిక్ ఆల్గరిథమిక్ టూల్స్ అనవచ్చు లేకపోతే ఆల్గరిథమిక్ స్టార్స్ అని ఆసెస్ అనమాట అంటే మీ క్రెడిట్ కార్డ్ మొత్తాన్ని ఆ నెంబర్ అలాగే ఉంచకూడదు దాని మీద స్టార్స్ స్టార్స్ కానీ పాస్పోర్ట్ సిస్టంలో వచ్చే విధంగా ఉంటాయి కదా అంటే అవి కనబడకూడదు అనమాట కనబడకుండా ఉండాలంటే దీని మీద స్టార్స్ మార్కింగ్ పెట్టి కనబడకుండా ఒక ఆల్గరిథమిక్ టూల్ని జనరేట్ చేసి వాటన్నిటి కవర్ చేసేస్తారు దీనివల్ల ఎవరు కూడా ఆ డేటాని చూసి క్యాప్చర్ చేసే విధానం అనేది జరగదు అనమాట దీనివల్ల ఫైనాన్షియల్ ని తగ్గించవచ్చు దాన్నే ఏమంటాం అంటే కార్డ్ ఆన్ ఫైల్ టోకనైజేషన్ సిస్టమ్ అంటాం అంటే ఒక టోకెన్ ఇస్తారు టోకెన్ అంటే ఏమైందండి మీ మీ కార్డ్ డీటెయిల్ ఎంటర్ చేశారు కదా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది అదంతా కనబడదు కనబడకుండా ఉండాలంటే దాని మీద ఏదో ఒక జస్ట్ ఇలా ఇలా ఆ డేటా మొత్తం కూడా స్టార్స్ అండ్ పాస్పోర్ట్స్ రూపంలో ఇలా స్టార్స్ పెట్టేస్తారు దాని మీద అంటే కంప్లీట్ ఎన్క్రిప్ట్ చేసేస్తారు ఆ కరెక్ట్ వర్డ్ ఎన్క్రిప్షన్ చేస్తారనమాట ఎన్క్రిప్ట్ చేసినప్పుడు ఆ డేటా ఏంటో ఎవరికి అర్థం కాదు అది సో మళ్ళీ దాన్ని డీక్రిప్ట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అది మీకు మాత్రమే హెల్ప్ అయ్యే విధంగా మీ మీ డేటాని చాలా సేఫ్గా ఉంచాలన్న ఉద్దేశంతో వాట్ ఆర్ ద కార్ డీటెయిల్స్ ఎంటర్డ్ ఏదైతే మీ కార్డ్ డీటెయిల్స్ ఆ గేట్వేస్ లో సేవ్ అయి ఉంటాయో అమెజాన్ లో సేవ అయి ఉంటాయో అవన్నీ కూడా ఎన్క్రిప్ట్ అయిపోతాయి ఎన్క్రిప్ట్ అంటే ఇదిగో ఇలా కోడ్ మారిపోతుంది అనమాట అప్పుడు మీ డేటా అనేది సేఫ్గా ఉంటుంది దానివల్ల మీ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానీ దెన్ సైబర్ ఫ్రాడ్స్ కానీ ఇవి జరగకుండా మీ డేటా సేఫ్గా అనమాట అది రీసెంట్గా ఆర్బీఐ రూల్ పాస్ చేసింది అది ఫస్ట్ ఇండియాలో దట్ వీసా కార్పొరేషన్ వాళ్ళు దీన్ని ఈ సర్వీసెస్ని ఇండియాలో స్టార్ట్ చేశారండి సో ఎవరైతే వీసా కార్డ్స్ మీరు డిజిటల్ ప్లాట్ఫామ్స్లో పేమెంట్ల కోసం వాడుతున్నారో మీ వీసా కార్డ్స్ ఎవరైతే యూజ్ చేసి చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఆటోమేటిక్గా ఆ డేటా మీ సేవ్ అయినా కానీ అవి ఎన్క్రిప్ట్ ఫార్మేట్లో మారిపోతాయి అనమాట ఓకేనా ఇది మనకి సేఫ్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ హాస్ పార్టెడ్ విత్ క్రెడ్ ఎవెన్యూ ఫర్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఏ ఇండియన్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ రీసెంట్గా క్రెడిట్ ఎవెన్యూ అనే ఒక కంపెనీతో ఒక చెన్నై బేస్డ్ కంపెనీ ఇది క్రెడిట్ వెవెన్యూ అనేది దాంతో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అగ్రిమెంట్ చేసింది అంటే దానికి ఆన్సర్ ఫెడరల్ బ్యాంక్ అంట ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ బ్యాంక్ ఆ క్రెడ్ ఎవెన్యూ యొక్క ఆపరేషన్స్ మొత్తం కూడా ఫెడరల్ బ్యాంక్ చేస్తుంది ద ఫెడల్ క్రెడ్ ఎవెన్యూ ప్లానింగ్స్ అవ్వచ్చు వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ ఆఫ్ క్రెడ్ ఎవెన్యూ ఐస్ దేర్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫార్మింగ్ బై దిస్ టైప్ ఆఫ్ ఫెడరల్ బ్యాంక్ ఆ పోర్ట్ఫోలియోని క్రెడ్ ఎవెన్యూ యొక్క పోర్ట్ఫోలియోని ఫెడరల్ బ్యాంక్ అనేది మేనేజ్ చేస్తుంది అనమాట పోర్ట్ఫోలియోస్ మీన్ దాని యొక్క ఆపరేషన్స్ మొత్తం కూడా దెన్ ఇట్ ఇస్ ఇది చూసుకుంటూ ఉంటుంది ఇక క్రెడవెన్యూ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది ఫెడరల్ బ్యాంక్ అనేది తీసుకుంటుందండి దాన్ని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటాం అంటే దట్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్స్ ఆఫ్ దస్ కంప్లీట్ విచ్ ఇస్ విచ్ ఇస్ టేకన్ ఓవర్ బై ద ఫెరల్ బ్యాంక్ ఓన్లీ దట్ ఇస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సో దన్సర్ ఈస్ ఫెడరల్ బ్యాంక్ అలువ అనే ప్లేస్ లో ఫెడరల్ కి కేరళలో దీని హెడ్ ఆఫీస్ ఉంది దెన్ యువర్ పర్ఫెక్ట్ బ్యాంకింగ్ పార్ట్నర్ ఇస్ అ ట్యాగ్లైన్ ఆఫ్ దిస్ ఫెడరల్ బ్యాంక్ ఓన్లీ మిగతా బ్యాంక్ యొక్క ట్యాగ్లైన్లు చాలా సార్లు చెప్పున్నారు సో ఇప్పుడు ఆర్బిఎల్ బ్యాంక్ ఈస్ ఎ రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ అంటాం ఓకేనా ఎస్ వెరీస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ దిస్ రత్నాకర్ బ్యాంక్ అండి ఇది ముంబైలో ఉంది యాక్సిస్ బ్యాంక్ ముంబైలో ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముంబైలో ఉంది ఐసిఐసి బ్యాంక్ ముంబైలో ఉంది అప్నౌంకా బ్యాంక్ అనేది దీని యొక్క ఆర్బిఎల్ బ్యాంక్ యొక్క ట్యాంక్ లైన్ అవుతుంది ఓకేనా దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ పాయింట్ సి ద మి ఆఫ్ టెక్స్టైల్స్ హ్యాస్ అప్రూవ్ ద కంటిన్యూషన్ ఆఫ్ కాంప్రహెన్సివ్ హ్యాండిక్రాఫ్ట్స్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీమ్ విత్ టోటల్ అట్లే ఆఫ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ సో రీసెంట్గా మన హ్యాండిక్రాఫ్ట్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీమ్ ఏదైతే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిందండి హ్యాండికాఫ్ట్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీమ్ సెస్ అ పార్ట్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీమ్ అండ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ హెస్ శాంక్షన్ ఎంత అమౌంట్ ఆఫ్ మనీ అనేది అమౌంట్ అమౌంట్ ఆఫ్ మనీ శాంక్షన్ చేయడం జరిగింది అంటే దట్ ఈస్ టోటల్ వన్ హండ్రెడ్ సిక్స్టీ క్రోర్స్ ద అమౌంట్ ఈస్ దేనికోసం అండి ఇది ఎస్పెషల్లీ ఫర్ ద హ్యాండిక్రాఫ్ట్ క్లస్టర్ డెవలప్మెంట్ అంటే హ్యాండిక్రాఫ్ట్స్ అంటే చేతులతో హ్యాండ్లూమింగ్ సెక్టార్స్ అంటాం సో మన ఖాదీ వస్త్రాలు కానీ మన చేతులతో చేసే నేతలు కానీ వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఆ యొక్క డెవలప్మెంట్ జరగడం కోసం ఇంకా ఇండియాలో హ్యాండిక్రాఫ్ట్స్ యొక్క సిస్టమ్ పెంచడం కోసం ఒక క్లస్టర్ డెవలప్మెంట్ స్కీమ్ని స్టార్ట్ చేశారు దీనివల్ల చేతులతో చేనేత పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఓకేనా వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అండి దానికోసం గవర్నమెంట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ హూఈ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కరెంట్ పీయూష్ గోయల్ యాక్ట్ చేస్తున్నారండి సో ఇంతకు ముందు స్మృతి ఇరానీ ఉన్నారు నా పీయూష్ గోయల్ హాస్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ దే ఆర్ గివింగ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ క్రోర్స్ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ ద డెవలపింగ్ ద

వన్ పైసా అని ఇవన్నీ కూడా ఏం చేస్తారని అంటే షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే వీళ్ళ దగ్గర మనం డిమాట్ అకౌంట్లో ఓపెన్ చేస్తాం అలాంటి ప్లాట్ఫామ్ స్విచ్ చూసుకుబ్బరు కూడా దిస్ ఈజ్ అ ప్లాట్ఫామ్ వేర్ ఆల్ ద డిజిటల్ కరెన్సీస్ ఆల్ ద క్రిప్టో కరెన్సీస్ అవైలబుల్ యూ కెన్ ఎంటర్ హెర్ యు కెన్ ఓపెన్ ద అకౌంట్ హియర్ అండ్ యూ కెన్ మేక్ ద యూ కెన్ ట్రేడ్ ద ఇన్ క్రిప్టో కరెన్సీస్ యు కెన్ ట్రేడింగ్ క్రిప్టో కరెన్సీస్ అంట బిట్ కాయిన్స్ కానీ ఎథిరమ్స్ కానీ కాయిన్ డీసీఎక్స్ కానీ అలాంటి కాయిన్స్ మొత్తం ఇక్కడ దొరుకుతాయి దాంట్లో మనం ట్రేడింగ్ చేయొచ్చు సో దీనికి రీసెంట్గా అంబాసిడర్ ఎవరిని అపాయింట్ చేశారు దా రణవీర్ సింగ్ అనే పర్సన్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు నిన్న ఆయుష్మాన్ ఖురాన్ అనే పర్సన్ ఆయుష్మాన్ ఖురాన్ అనే పర్సన్ దేనికి అంబాసిడర్ అపాయింట్ చేశారు కాయిన్ డీసీఎక్స్ అనే ఒక కాయిన్ డీసీఎస్ ఇది ఒక క్రిప్టో కరెన్సీ అంటాం కాయిన్ డీసీఎక్స్ ఇస్ వన్ ఆఫ్ ద క్రిప్టో కరెన్సీ ఫర్ దిస్ క్రిప్టో కరెన్సీ ఆయుష్మాన్ ఖురానా ఆయుష్మాన్ ఖురానా వాస్ అపాయింటెడ్ ఆసే బ్రాండ్ అంబాసిడర్ అడిదాస్ కి ఎవరిని బ్రాండ్ అంబాసిడర్ అపాయింట్ చేశారు అడిదాస్ అడిదాస్ దీపికా పదుకునే వాస్ అపాయింటెడ్ యాసే దీపికా దీపికా పదుకునే శివస్ అపాయింటెడ్ యాసే బ్రాండ్ అంబాసిడర్ అండి దీపికా పదుకుని అలితాస్ గా అపాయింట్ చేశారు కాయిన్ డిసిఎస్ కి ఆయుష్మాన్ ఖురానా అని ఇప్పుడు రణవీర్ సింగ్ ని కాయిన్ స్విచ్ కుబర్ కి బ్రణ్ అంబాసిడర్స్ గా అపాయింట్ చేసుకుంటూ వెళ్తున్నారు సో దిస్ ఇస్ ఓకే గుడ్ థింగ్ ఓన్లీ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి నెక్స్ట్ పాయింట్ రామవర్మ మెమోరియల్ లిటరసీ అవార్డ్ వైలర్ రామవర్మ మెమోరియల్ లిటరసీ అవార్డ్ ఫర్ హిస్ బుక్ ద బుక్ నేమ్ ఈస్ ఏ మాంథలి ట్వంటీ కమ్యూనిస్ట్ వర్షంగల్ ఈ బుక్ కి ఇది ఒక మలయాళం బుక్ అండి మాంథరిలి ట్వంటీ కమ్యూనిస్ట్ వర్షంగల్ అనే బుక్ ని రాసిన ఒక పర్సన్ కి రీసెంట్ గా ఫార్టీ ఫిఫ్త్ వయలర్ రామవర్మ అనే ఒక అవార్డ్ ప్రజెంట్ చేశారు అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ పర్సన్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ బెంజమిన్ అండ్ హీ వాస్ ఫ్రమ్ మలయాళం అంటే కేరళ బ్రేటెడ్ పర్సన్ అతను ఆ బుక్ రాసినందుకు అతనికి వలయార్ రామవర్మ అనే ఒక అవార్డ్ ని ప్రజెంట్ చేయడం జరిగింది సో వాట్ ఈస్ నేమ్ ఆఫ్ ద బుక్ ద బుక్ నేమ్ ఈస్ రిలే ట్వంటీ కమ్యూనిస్ట్ వర్షంగల్ ఈస్ అ నేమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ బుక్ అది మలయాళంలో రాసిన లాంగ్వేజ్ లో రాసిన బుక్ అండి అది సరే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూడండి

సో ఆల్మోస్ట్ మన ఇన్సూరెన్స్ అనేది ఒక ఫైవ్ ల్యాక్ రూపీస్ ఆఫ్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం కానీ దాంతో అది ఇంతవరకు అది ఆ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఆఫ్ మెడికల్ ఇన్సూరెన్స్ అలాగే కొన్ని డిసీజెస్ మొత్తం దీంట్లో కవర్ చేస్తున్నారు ఇది ఆయుష్మాన్ భారత్ అనే ప్రోగ్రామ్ కింద రీసెంట్గా హెల్త్ బెనిఫిట్ ప్యాకేజ్ టూ పాయింట్ టూ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు హెల్త్ బెనిఫిట్ ప్యాకేజ్ టూ పాయింట్ టూ అంటాం ఇంతకుముందు దీంట్లో బ్లాక్ ఫంగస్ కేసెస్ని ఇంక్లూడ్ చేసేది ఇప్పుడు రీసెంట్గా బ్లాక్ ఫంగస్ కేసెస్ ఇన్క్లూడ్ చేశారు ప్లస్ అలాగే క్యాన్సర్ రిలేటెడ్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది మన కీమోథెరపీస్ కానీ ఇలా జరుగుతూ ఉంటాయి కదా క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అవన్నీ దీంట్లో అడ్వాన్స్డ్గా యాడ్ చేశారు అంటే దీనివల్ల ఫైనల్గా ఈ హెల్త్ బెనిఫిట్ టూ పాయింట్ వన్ ప్రోగ్రామ్స్ ప్యాకేజెస్లో ఎంత పర్సెంటేజ్ ని పెంచడం జరిగిందండి అంటే ద బెనిఫిట్స్ విల్ బీ ఇంక్రీజెస్ మినిమమ్ ట్వంటీ పర్సెంట్ నుంచి మాక్సిమం ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ వరకు ఈ హెల్త్ బెనిఫిట్స్ని దీంట్లో ఇంక్రీజ్ చేయడం జరిగింది దట్ ఈస్ కల్ ఆన్సర్ ఎంత అంటే మినిమమ్ ట్వంటీ పర్సెంట్ నుంచి మాక్సిమం ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సో కాబట్టి వీడు అడిగింది అదే బై హౌ మచ్ పర్సెంట్ రేట్ ఆఫ్ హెల్త్ ప్యాకేజెస్ హావ్ బీన్ ఇంక్రీజ్డ్ అండర్ దిస్ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ అనేది హెల్త్ బెనిఫిట్ ప్యాకేజ్ కింద ఇంక్రీస్ చేయడం జరిగింది ఇది మినిమం అనమాట మాక్సిమం ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ వరకు పెంచారు అలాగే బ్లాక్ ఫంగస్ కేసెస్ని కరోనా లైక్ ఎస్పెషల్లీ క్యాన్సర్ రిలేటెడ్ పేషెంట్స్ మొత్తాన్ని కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ని కొత్త కొత్త డిసీజెస్ని దీంట్లో యాడ్ చేశారు బెనిఫిట్స్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చారు అంటే ట్వంటీ పర్సెంట్ నుంచి ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ బెనిఫిట్స్ పెంచడం జరిగింది అనేది పాయింట్ అవుతుంది దిస్ ఇస్ అండర్ ప్రధానమంత్రి జన ఆరోగ్య ఆయుష్మాన్ భారత్ యోజన అవుతుంది అనమాట సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ద హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ వాట్ ఈస్ అ ఇండియా ర్యాంక్ ఇన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ దండియా ర్యాంక్ ఈస్ దీ అనమాట ఇంతకు ముందు ఇండియా ర్యాంక్ అనేది ఎయిటీ నైన్త్ ప్లేస్ లో ఉండేది నా ద ఇండియా ర్యాంక్ ఇంతకు ఎయిటీ ఫోర్ లో ఉండేది నవ్ ఇట్ ఈస్ నైన్టీ వరకు పెంచాం సో అంటే విచ్ కంట్రీ ఈస్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ విచ్ కంట్రీస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ అండి జపాన్ కంట్రీ అండ్ సింగపూర్ కంట్రీస్ ఆర్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఓన్లీ జకా జపాన్ అండ్ సింగపూర్ కంట్రీస్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి ఇఫ్ యూ హ్యావ్ ద జపాన్ కంట్రీ పాస్పోర్ట్ ఆర్ సింగపూర్ కంట్రీ పాస్పోర్ట్ ఇట్స్ అ ఫ్రీ టు ఇట్ ఈస్ అ ఫ్రీ ఇట్స్ అ వీసా ఫ్రీ టు వన్ హండ్రెడ్ నైంటీ టూ కంట్రీస్ అంటే ఇస్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ అండి అంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ దేని చెప్తుందంటే ఏ దేశం యొక్క పాస్పోర్ట్ అనేది స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ అని చెప్పడం కోసం ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు ఇప్పుడు జపాన్ కంట్రీ పాస్పోర్ట్ చాలా స్ట్రాంగ్ సింగపూర్ కంట్రీ పాస్పోర్ట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఈ సింగపూర్ ఈ జపాన్ కంట్రీ పాస్పోర్ట్స్ ఉంటే నూట తొంభై రెండు దేశాలకి వెళ్ళొచ్చు అనమాట అంటే దే ఆర్ ఇన్వైటింగ్ వితౌట్ వీసా ఈ వన్ హండ్రెడ్ నైంటీ టూ కంట్రీస్ వెళ్ళడానికి స్కోప్ ఉంది దెన్ సెకండ్ ప్లేస్లో ఉన్న పాస్పోర్ట్ ఏది అంటే దట్ ఇస్ జర్మనీ కంట్రీ పాస్పోర్ట్ జర్మనీ అండ్ సౌత్ కొరియా ఇఫ్ యు హా దీస్ కంట్రీస్ పాస్పోర్ట్స్ దేర్ ఇట్ ఇస్ వన్ హండ్రెడ్ నైంటీ వన్ కంట్రీస్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందన్నమాట ఇఫ్ యు హా ద ఇండియా కంట్రీ ఇండియా కంట్రీ పాస్పోర్ట్ వీ కెన్ గో టు ద ఫిఫ్టీ ఎయిట్ కంట్రీస్ అలాగే బుర్కినా ఫెసో బుర్కినా ఫెసో అనే ఒక దేశం ఉంది బుర్కినా ఫెసో ఇఫ్ యు హా దీస్ కంట్రీ పాస్పోర్ట్ ఆల్సో వీ కెన్ గో ఫర్ ఫిఫ్టీ ఎయిట్ కంట్రీస్ అలాగే తాంజానియా కంట్రీ సో తాంజానియా కంట్రీ పాస్పోర్ట్ ఉన్నా కానీ యాభై ఎనిమిది దేశాలకు వెళ్ళొచ్చు మరి లీస్ట్ లీస్ట్ పాస్పోర్ట్ లీస్ట్ స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ ఏది అంటే దట్ ఈస్ ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ పాస్పోర్ట్ అండి ఇఫ్ యు హ్యా ద ఆఫ్ఘనిస్థాన్ కంట్రీ పాస్పోర్ట్ ఇట్ ఇస్ ఎలిజిబుల్ టు గో ఫర్ ట్వంటీ సిక్స్ కంట్రీస్ ఓన్లీ తర్వాత సెకండ్ ప్లేస్ లో లో సెకండ్ లో ఉన్న కంట్రీ ఇరాక్ కంట్రీ పాస్పోర్ట్ ఇఫ్ యూ హ ఇరాక్ కంట్రీ పాస్పోర్ట్ ఇట్ ఇస్ గో ఫర్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ కంట్రీస్ ఓన్లీ సో కాబట్టి ఎగ్జామినేషన్లో హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అడగొచ్చు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీస్ ఏవి అడగొచ్చు దెన్ లాస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ ఏదైనా అడగొచ్చు మన ఇండియాతో పాటు ఏ కంట్రీస్ మనతో ఈక్వల్ గా ఉన్నాయని అడగొచ్చు దట్ ఈస్ బుర్కినా ఫెసో అండ్ తాజేనియా కంట్రీస్ ఆర్ విత్ ఈక్వల్ విత్ ఇండియా ఓన్లీ ఓకే సో నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సో రీసెంట్లీ ఇండియన్ నావీ ఫాస్ట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ సో ఇండియన్ నావీకి సంబంధించిన ఒక ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఫ్రా క్రాఫ్ట్ నేమ్ ఈస్ అ టీ ఎయిట్ జీరో ఇట్ వాస్ డీ కమిషన్ ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఓన్లీ సో ఇండియన్ నావీకి సర్వీస్ ఇచ్చిన ఒక షిప్ అనమాట దాని పేరు ఏంటండి అంటే ఇండియన్ నావీ ఫాస్ట్ ట్రాక్ క్రాఫ్ట్ టీ టీ ఎయిటీ అంటాం దీనిది ఇండియన్ నావీలో సర్వీసెస్ చాలా సంవత్సరాలు ఇచ్చింది దానివల్ల దాన్ని డిస్మాంటిల్ చేస్తున్న డిస్కమిషన్ చేసేస్తున్న డీ కమిషన్ అంటాం అది ఎక్కడ డీ కమిషన్ చేశారంటే ముంబై డాక్ యాడ్ ఏదైతే ఉందో అక్కడ అనమాట అది ఆల్మోస్ట్ ఇండియన్ నేవీకి ఇరవై మూడు సంవత్సరాల సర్వీస్ ఇచ్చింది సో ఆఫ్టర్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఇట్ ఈస్ గివింగ్ ద సర్వీసెస్ టు ఇండియన్ నేవీ దట్ ఈస్ టీ ఎయిట్ జీరో నా ఇట్ ఈస్ రెడీ టు డికమిషన్ కమిషన్ సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్రాఫ్ట్ ఇది ఏమవుతుందండి అంటే ఇట్ ఇండియన్ నేవల్ క్రాఫ్ట్ టీ ట్వంటీ ఇట్ ఇస్ డిస్కమన్ వేర్ ఇట్ ఇస్ డి కమిషన్ అండి అంటే నేవల్ డాక్ యాడ్ విచ్ ఇస్ ఇన్ ముంబై ఓన్లీ దెన్ అనదర్ క్వశ్చన్ షుడ్ బి సి అండ్ హు హజ్ అ పర్సన్ వాస్ అపాయింట్ ఆస్ ఏ ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్డినెన్స్ డైరెక్టరేట్ ఆర్డినెన్స్ డైరెక్టరేట్ కి ఫస్ట్ అపాయింట్ అయిన డైరెక్టర్ జనరల్ ఎవరైనా అడుగుతున్నారు ద పర్సన్ నేమ్ ఈస్ ఈర్ షేక్ అనే పర్సన్ అపాయింట్ చేశారు యాక్చువల్గా ఇంతకు ముందు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అని ఉండేది ఆ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ని పేరు మార్చి ఆర్డినెన్స్ డైరెక్టరేట్ కిందకి మార్చారు ఇదే ఆర్డినెన్స్ డైరెక్టర్ ని అదే ఇదే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ క్లోజ్ చేసేసి మొత్తం ఒక సెవెన్ పబ్లిక్ సెక్టర్ డిఫెన్స్ ఆర్గనజేషన్ కింద కూడా స్టార్ట్ చేశారు ఇవన్నీటిని కలిపి ఆర్డెనెన్స్ డైరెక్టరేట్ కింద పిలుస్తున్నారు దీనికి రీసెంట్ గా ఈఆర్ షేక్ అనే పర్సన్ ని ఫస్ట్ డైరెక్టర్ జనరల్ గా అపాయింట్ చేయడం జరిగింది ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఇస్ షేక్ ఓన్లీ దెన్ అనదర్ పాయింట్ ఇష్యూ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రీసెంట్లీ సెమాస్టియన్ కుర్జ్ ఈ సెమాస్టియన్ కుర్జ్ అనే పర్సన్ హీస్ స్టెప్ డౌన్ ఫాలోయింగ్ ద కరప్షన్ స్కాండిల్ హీ వాస్ అ ఛాన్సలర్ ఆఫ్ విచ్ కంట్రీ ఓన్లీ ఇతను రీసెంట్ గా తీసేశారు పదవిలో నుంచి ఇతనే వాలంటర్గా రిటైర్ అదే రిజిగ్నేషన్ ఇచ్చేసాడనమాట సో ఇతను ఎందుకు రిజిగ్నేషన్ ఇచ్చాడంటే బికాస్ సమ్ కరప్షన్ కేసెస్లో ఇతను ఉన్నాడని చెప్పి కొన్ని జరిగాయి అక్కడ అందుకే ఈ పర్సన్ రిజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది అతని పేరు ఏంటండి అంటే సెమాస్టియన్ కుర్జ్ కుర్జంటాం ఇతను ఏ కంట్రీకి నుంచి రిజిగ్నేషన్ ఇచ్చాడండి అంటే అండ్ హీ వాస్ రిజైన్ యాజ్ అ ఛాన్సలర్ ఫర్ ద ఆస్ట్రియా కంట్రీ ఆస్ట్రియా కంట్రీకి ఛాన్సలర్గా వర్క్ చేశాడు నా హీ వాస్ రిజైన్డ్ అండి ఓకేనా సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో విచ్ కంపెనీ అనౌన్స్డ్ ద ఇట్స్ ఎంట్రీ ఇంటూ ద బైనో నో పే లెటర్ కేటగిరీ విత్ లాంచ్ ఆఫ్ పోస్ట్ పే ఓన్లీ సో రీసెంట్గా ఏంటండి అంటే ఒక కంపెనీ వాళ్ళు బైనో పే లెటర్ అనే ఒక సర్వీస్ని స్టార్ట్ చేశారు ఇది ఎలా స్టార్ట్ చేశారంటే వాళ్ళు ఒక యాప్ని క్రియేట్ చేశారు పోస్ట్ పే అనే ఒక సర్వీస్ని లాంచ్ చేశారు ఆ పోస్ట్ పే అనే సర్వీసెస్ లో వాళ్ళు బైనో అండ్ పే లెటర్ అనే సర్వీస్ ని యూస్ చేసుకోవచ్చు ఇంతకీ బైనో పే లెటర్ అనే సర్వీస్ కోసం పోస్ట్ పేని లాంచ్ చేసిన ఆ కంపెనీ పేరు ఏంటండి అంటే దట్ ఇస్ కడాజ్ భారత్ పే అండి ఇది ఒక మర్చెంట్ మొబైల్ అప్లికేషన్ ఇది యాక్చువల్గా విత్ హెల్ప్ ఆఫ్ భారత్ పే యు కెన్ మేక్ ఏ పేమెంట్స్ ఈ భారత్ పే అనేది హ్యావింగ్ ఆపరేటెడ్ ఇన్ ద వన్ హండ్రెడ్ ఫార్టీ సిటీస్ ఇండియాలో నూట నలభై సిటీస్ లో భారత్ పే యొక్క మర్చెంట్స్ ఉన్నారు అండ్ ఇట్ ఈస్ అంతమంది కస్టమర్ నూట నలభై దేశాల్లో తన సర్వీసెస్ వస్తుంది అరౌండ్ ఇట్ కెన్ హ్యావ్ ద నియర్లీ సెవెంటీ ల్యాక్స్ కస్టమర్స్ అండి సెవెంటీ నుంచి ఎయిటీ ల్యాక్స్ వరకు కస్టమర్స్ ఉన్నారు అంతమంది మర్చెంట్స్తో తో ఇది టైప్ అయి ఉంది అనమాట వాళ్ళందరూ కూడా భారత్ పే యొక్క అప్లికేషన్స్ వాస్తున్నారు దాని నుంచి పేమెంట్లు చేస్తున్నారు అండ్ టిల్ నౌ ఇట్ ఈస్ గివింగ్ ద ఆల్మోస్ట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ క్రోడ్స్ ఆఫ్ ఏ లోన్స్ మర్చెంట్స్ అది రెండు రెండు వేల వందల క్రోర్స్ రూపీస్ ఆఫ్ లోన్స్ చేసింది ఆ భారత్ పే అనేది మరి ఇంత నెంబర్ ఆఫ్ టెక్నికల్స్ భారత్ పే కంపెనీ చేస్తుంది కదా అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అంటే భారత్ పేకి సంబంధించి అండ్ ఇట్ ఈస్ రెడీ టు గివ్ ద పోస్ట్ పే అప్లికేషన్ లాంచ్ చేశారు కదా విత్ హెల్ప్ ఆఫ్ దిస్ పోస్ట్ పే దే ఆర్ గివింగ్ దీని ప్రకారం ఏం చేస్తున్నారండి అంటే అప్ టు టెన్ ల్యాక్ రూపీస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వాలనుకుంటున్నారు పది లక్షల వరకు ఎటువంటి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఆలోచనలో వీళ్ళు అండ్ బై ద ఎండ్ ఆఫ్ ఇది లాంచ్ చేసిన ట్వెల్వ్ మంత్స్ ఆఫ్ టైమ్ పీరియడ్లో ఇది లాంచ్ చేసిన ట్వెల్వ్ మంత్స్ ఆఫ్ టైమ్ పీరియడ్లో దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ మిలియన్స్ ఆఫ్ లోన్ శాంక్షన్ చేయాలని డిసైడ్ చేసుకున్నారండి ఇదంతా దీని గురించి అనమాట బై నో పే లెటర్ అంటే ఏంటి ముందు లోన్ తీసుకోవచ్చు దే కెన్ టేక్ ఎ లోన్ బై నో అంటే నాకు పర్చేస్ అండ్ యూ కెన్ మేక్ ఎ పేమెంట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇప్పుడు మీకు అవసరానికి మీరు కొంత అమౌంట్ ఆఫ్ పని తీసుకొని మీకు డబ్బులు ఉన్నప్పుడు పే చేయొచ్చు అనమాట దాని బైనో పే లెటర్ యాక్చువల్గా ఈ ఫెసిలిటీ క్రెడిట్ కార్డ్లో ఉంటుంది బైనో పే లెటర్ అంటాం ఈరోజు మనం క్రెడిట్ కార్డు యూజ్ చేసి కొంత పర్చేస్ చేశాం ఆ బ్యాంక్కి పేమెంట్ అనేది కొంత బిల్ జనరేట్ అయినా ఒక ట్వంటీ డేస్ తర్వాత పే చేస్తాం దాని బైనో పే లెటర్ ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు భారత్ పే కూడా లాంచ్ చేస్తుంది అనమాట ఈ ఫెసిలిటీస్ యూస్ చేస్తే మర్చెంట్స్కి ఇది బాగా బెనిఫిట్ అవుతుంది పది లక్షల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ తీసుకోవచ్చు అది కూడా ఇప్పుడు మీరు తీసుకొని తర్వాత మీరు పే చేయొచ్చు ఇది పది లక్షల వరకు కూడా ఇవన్నీ కూడా వితౌట్ హ్యావింగ్ ఎనీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి సో ది బెస్ట్ టెక్నిక్ అనమాట త్రీ హండ్రెడ్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఆఫ్ లోన్ శాంక్షన్ చేయాలని అనుకుంటుంది ఇది ఇప్పటి వరకు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల డబ్బుని లోన్ కిందకి శాంక్షన్ చేసింది ఈ భారత్ పేని లాంచ్ చేసిన కంపెనీ ఏది అంటే దట్ ఈస్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళే దీన్ని లాంచ్ చేశారండి దీని నుంచి మీరు పేమెంట్లు చేయొచ్చు ఇవన్నీ మనం ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ క్యూఆర్ కోడ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ మనం భారత్ పే నుంచి చేయొచ్చు అనమాట సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రీసెంట్లీ ఇండియా నేపాల్ హ్యావ్ సైన్డ్ ఏ హౌ మెనీ హౌ మెనీ అగ్రిమెంట్స్ ఎమీడియట్ బూస్టింగ్ ద క్రాస్ బోర్డర్ ట్రైన్ సర్వీసెస్ ఓన్లీ ఇండియా నేపాల్ ఇద్దరూ కలిసి ఒక అగ్రిమెంట్లు చేశారు అది క్రాస్ బోర్డర్ ట్రైన్ సర్వీసెస్ అంట ఇది అగ్రిమెంట్ అంతా ట్రైన్ సర్వీసెస్ మీద జరిగింది ఎన్ని అగ్రిమెంట్లు చేశారంటే మొత్తం రెండు అగ్రిమెంట్లు చేశారు ఒకటి జయనగర్ నుంచి కుర్తా అనే ఒక ప్లేస్ ఉందండి జయనగర్ అనేది బీహార్లో ఉంది కుర్తా అనే ప్లేస్ ఎక్కడ ఉంది విచ్ ఇస్ ఇన్ బిలాంగ్స్ టు నేపాల్ ఈ రెండిటికి మధ్యలో దగ్గర దగ్గర థర్టీ ఫోర్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ ఉంది జయనగర్ కుర్తా జయనగర్ టు కుర్తా ఇస్ హౌ మచ్ కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ ఇట్ విల్ హావ్ థర్టీ ఫోర్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ అనమాట వీటికి ఒక రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ మధ్యలో అది ఒక అగ్రిమెంట్ అలాగే రాక్సల్ అనే ఒక ప్లేస్ బీహార్ లో ఉంది అక్కడ నుంచి దెన్ నేపాల్లో కూడా రాక్సల్ అలాగే సేమ్ అండి వన్ ఆఫ్ ద సేమ్ ఇలాంటి ప్రాజెక్ట్ ఇది కూడా బీహార్ నుంచి నేపాల్ కి ఒక కాట్మాండు అనమాట రాక్సల్ అనే ప్లేస్ నుంచి రాక్సాల్ అనే ఒక ప్లేస్ నుంచి కాట్మాండు వరకు కాఠ్మాండు మీన్స్ ఇట్స్ నేపాల్ క్యాపిటల్ కదా ఇది బీహార్ లో ఉంది ఈ ప్లేస్ కాట్మాండు లో ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ మోర్ దెన్ వన్ హండ్రెడ్ ఫార్టీ కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ ఉంటుంది ఈ లైన్ మొత్తం కూడా బ్రాడ్ గేజ్ వేయాలనుకుంటున్నారు గేజ్ మనకి నేరో గేజెస్ అని మీటర్ గేజ్ అని బ్రాడ్ గేజెస్ అని ఉన్నాయి ఒక మీటర్ లెంత్ కనుక పట్టాకి రైల్వే పట్టాకి ఒక ట్రాక్కి వేరే ట్రాక్కి మధ్యలో ఆల్మోస్ట్ వన్ మీటర్స్ ఉంటే అది మీటర్ గేజ్ అంటాం ఇట్వి హ్యావింగ్ మోర్ దెన్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ ఉంటే దాని బ్రాడ్ గేజ్ నెట్వర్క్స్ అంటాం అంటే ఇండియా నుంచి నేపాల్కి కాట్మాండు వరకు బీహార్ నుంచి కాట్మాండు వరకు ఉన్న ప్లేస్ ఏదైతే నాన్ ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందో అదంతా బ్రాడ్ బ్రాడ్గేజ్ రూట్స్ వేయాలని ప్లస్ అలాగే జయనగర్ అనే ప్లేస్ నుంచి జయనగర్ అనే ప్లేస్ నుంచి కుర్తా అనే ప్లేస్ నేపాల్లో ఉన్న దానికి ఒక కంప్లీట్ రైల్వే లైన్ వేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేపాల్ ఇద్దరు కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు సో దీనికి మన ఇండియన్ గవర్నమెంట్ అనేది నేపాల్కి కొన్ని మిలియన్స్ ఆఫ్ మనీని కూడా నేపాలి ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట సో ఇట్ ఈస్ మెయిన్లీ ఎస్పెషల్లీ ఇట్ ఈస్ హ్యాపెన్ బిట్వీన్ ఇండియా నేపాల్ కంట్రీస్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి సో విచ్ ఆర్గనైజేషన్ లాంచ్ ద డిజిటల్ వర్షన్ ఆఫ్ డిజిటల్ వర్షన్ ఆఫ్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ పిఎల్ఐ బాండ్ విచ్ సబ్స్క్రైబ్ కెన్ యాక్సెస్ త్రూ ద డిజి లాకర్ ఓన్లీ ఏం లేదండి ఆన్లైన్లో ఏ కంపెనీ వాళ్ళు రీసెంట్గా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని ఇష్యూ చేస్తున్నారు దాన్ని ఈ పిఎల్ఐ బాండ్ అంటాం ఈ పిఎల్ఐ అంటే ఏమంటాం దట్ ఈస్ ఎలక్ట్రానిక్ పిఎల్ఐ పర్సనల్ లైఫ్ ఇన్సూరెన్స్ అదే సారీ పర్సనల్ కాదు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం సో ఈ ఎలక్ట్రానిక్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే పాలసీని ఇస్తున్న కంపెనీ ఏది అంటే పేర్లోనే పోస్టల్ ఉంది కాబట్టి దా ఆన్సర్ ఇండియన్ పోస్ట్ అండి సో ఇండియన్ పోస్ట్ వాళ్ళు ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ అనేది కాన్సెప్ట్ స్టార్ట్ చేయలేదు ఫస్ట్ టైం వీళ్ళు ఆన్లైన్లో ఇన్సూరెన్స్ పాలసీని స్టార్ట్ చేస్తున్నారు దీన్ని బట్టి ఏంటంటే మీరు ఆన్లైన్లోనే పోస్టల్ యొక్క ఇండియన్ పోస్ట్ లెక్క అప్లికేషన్ నుంచి మీరు డైరెక్ట్గా ఒక ఇన్సూరెన్స్ పాలసీని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని పర్చేస్ చేసుకోవచ్చు కాబట్టి దీన్ని ఏమంటారు ఈ ఈపిఎల్ఐ బాండ్ అంటాం ఈ బాండ్ అంటే దిస్ ఇస్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం సో ఈ అంటే ఏంటి ఎలక్ట్రానిక్స్ కదా ఎలక్ట్రానిక్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ బాండ్ ని ఇండియన్ పోస్టల్ వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు వీ కెన్ డైరెక్ట్లీ పర్చేస్ ఫ్రమ్ ఇండియన్ పోస్టల్ ఆన్లైన్ సైట్ ఓన్లీ క్లియర్ దెన్ అనదర్ పాయింట్ షుడ్ బీ సీ సో బై హౌ మచ్ పర్సంటేజ్ ఇండియన్ ఎకనామీ విల్ బి గ్రో ఇన్ ఫిస్కల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అకార్డింగ్ టు వర్ల్డ్ బ్యాంక్ సో యాజ్ పర్ ద వరల్డ్ బ్యాంక్ ఇండియాకి ఎకనామిక్ గ్రోత్ రేట్ ఎంత అని అడుగుతున్నారు దట్ ఈస్ ఆల్మోస్ట్ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ అండి సో ఇందాక ఫిచ్ ప్రకారం చెప్పాను వాట్ ఈస్ యాజ్ పర్ ఫిచ్ వాట్ ఇస్ అ ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఫిచ్ ప్రకారం ఇండియా గ్రోత్ రేట్ అనేది ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది అండ్ ఎస్ఎన్పి ప్రకారం ఇండియా గ్రోత్ రేట్ అనేది వికెన్సే నైన్ పాయింట్ ఫైవ్ మూడీ ప్రకారం ఇండియా గ్రోత్ రేట్ అంతా వికెన్సే నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది ఓఈసీడీ ప్రకారం ఇండియాకు గ్రోత్ రేట్ ఎంత ఉంది ఉంది ఇట్ ఈస్ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది ఆస్ పర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద ఇండియా గ్రోత్ రేట్స్ యూ క్యాన్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఐఎంఎఫ్ ఇంతకు ముందు నైన్ పాయింట్ ఫైవ్ ఉండేది ఇప్పుడు సిక్స్ పర్సెంట్కి తగ్గింది అనమాట ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కెన్ హా ద టెన్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ జీడిపీ గ్రోత్ ఆల్రెడీ ఈ వ్యాలీస్ నిన్న క్లాస్ లో కూడా చెప్పాను ఫికీ హాస్ సెడ్ ఇండియా గ్రోత్ రేట్ ఈస్ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ వరకు ఫికి కూడా చెప్పడం జరుగుతుంది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ అంట ఇలా మన ఇండియా గ్రోత్ రేట్స్ ఇప్పుడు అడిగింది వరల్డ్ బ్యాంక్ ప్రకారం కాబట్టి ఇట్ ఈస్ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ అవుతుందండి సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి హూ లాంచ్ ద ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అండ్ ఇండస్ట్రీ బాడీ ఆఫ్ గవర్నమెంట్ ఇప్పుడు చూడండి అండ్ హూ లాంచ్ ద ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఎవరు ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ని స్టార్ట్ చేశారు ఓకేనా దీని కంటిన్యూషన్ చూద్దాం ఇదేంటి ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఇండస్ట్రీ బాడీ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ సో గవర్నమెంట్ కంపెనీస్కి అలాగే ప్రైవేట్ కంపెనీస్కి ఇది ఒక ఇండస్ట్రీ బాడీగా యాక్ట్ చేస్తుంది దీని యొక్క పర్పస్ ఏంటి ఎయిమ్స్ టు దీన్ని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి ఎయిమ్స్ టు సప్లిమెంట్ ద సెంట్రల్ ఎఫర్ట్స్ ఇన్ కమర్షియల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ స్పేస్ బేస్డ్ కమ్యూనికేషన్ అంటే స్పేస్ బేస్డ్ కమ్యూనికేషన్లో స్పేస్ సెక్టార్లో కావలసిన అన్నింటినీ కూడా సప్లై చేయడానికి స్టార్ట్ చేసిన సప్లిమెంట్ స్పేస్ రిలేటెడ్ లో స్పేస్ అడ్మినిస్ట్రేషన్ కానీ స్పేస్ స్పేస్ లో కావలసిన అవన్నీ కూడా సప్లై చేయడం కోసం స్టార్ట్ చేసిన దాన్నే ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అంట ఈ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ని ఎవరు స్టార్ట్ చేశారనేది క్వశ్చన్ హూ స్టార్టెడ్ దిస్ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ నరేంద్ర మోడీ హా స్టార్టెడ్ అండి సో చూడండి ఇది ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఎవరు ప్రారంభించారు ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల పరిశ్రమ సంస్థ వాణిజ్య అంతరిక్ష అన్వేషణలో అన్వేషణలో కేంద్రం ప్రయత్నాలకు అనుబంధం మరియు స్పేస్ ఆధారిక కమ్యూనికేషన్ అంటే ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ని కావలసిన ప్రతి స్పేస్ అడ్మినిస్ట్రేషన్ టెక్నిక్లో ఎవ్రీ కమ్యూనికేషన్ సిస్టమ్ని సపోర్ట్ చేయడం కోసం ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ని నరేంద్ర మోడీ రీసెంట్గా ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి సో అంది మోడీ హాస్ ఇనాగ్రేటెడ్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా రెన్యుబుల్ ఎనర్జీ రెన్యుబుల్ ఎనర్జీ కంట్రీ అట్రాక్టివెస్ ఇండెక్స్ రెన్యుబు ఎనర్జీ కంట్రీ అట్రాక్టివెస్ ఇండెక్స్ వాట్ ఈస్ ఇండియా ర్యాంక్ ఇండియా ర్యాంక్ ఎంత అండి అంటే దా ఆన్సర్ షుడ్ బి ఫస్ట్ ప్లేస్ అంటే ఏ దేశంలో రెన్యూబుల్ ఎనర్జీస్ని బాగా యూస్ చేస్తున్నారు మన ఇండియాలో మన ఏ ప్లేస్లో ఉన్నాం సో ద ఇండియా ర్యాంక్ ఈజ్ సెకండ్ కాదండి సారీ ఇండియా ర్యాంక్ ఈజ్ థర్డ్ ఫస్ట్ టూ ప్లేసెస్లో ఫస్ట్ ప్లేస్లో యుఎస్ కంట్రీ ఎక్కువగా ఎనర్జీస్ ఎనర్జీస్ని యూజ్ చేస్తుంది ప్రొడ్యూస్ చేస్తుంది తర్వాత చైనా కంట్రీ సెకండ్ ప్లేస్లో ఉంది మనం ఏ ప్లేస్లో ఉన్నామండి అంటే థర్డ్ ప్లేస్లో ఉన్నాం సో అండి మన ఇండియాలో సోలార్ సెల్స్ ఏవైతే బాగా యూస్ చేస్తున్నారు సోలార్ ఫోటో వల్ టైక్ సెల్స్ ని యూస్ చేయడం జరుగుతుంది అదే రీజనరేషన్ ఆఫ్ ఎనర్జీ అండి సోలార్ ఎనర్జీని మనం కూడా ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నాం కానీ వరల్డ్ లో కంపేర్ చేస్తే మనం సోలార్ ఎనర్జీని ఎనర్జీస్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంలో థర్డ్ ప్లేస్లో ఉన్నాం మనకంటే ముందు ఈ రెండు కంట్రీలు ఉన్నాయి ఓకేనా సరే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ రీజనల్ రూరల్ బ్యాంక్ హ్యాస్ బ్యాక్ డే టూ పెన్షన్ ఫండ్ రెగ్యులేట్ డెవలప్మెంట్ అథారిటీ అవార్డ్స్ ఇండియాలో ఏ ఆర్ఆర్బికి రెండు పిఎఫ్ఆర్డీ అవార్డ్స్ ని వచ్చాయి ఆ అవార్ ఆర్ఆర్బీ ఏది అంటే దానికి ఆన్సర్ కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ అంట సో కెనరా బ్యాంక్ ఈ బ్యాంక్ ని స్పాన్సర్ చేసిందండి కర్ణాటక గ్రామీణ బ్యాంక్ ఏదైతే ఉందో దీనికి పిఎఫ్ఆర్డీ వాళ్ళు ఒక రెండు అవార్డ్స్ ప్రెజెంట్ చేశారు బిగ్ అచీవర్స్ అవార్డ్ అని లీడర్షిప్ అవార్డ్ అని రెండు ఉన్నాయి బిగ్ అచీవర్స్ అవార్డ్ బిగ్ బిలీవర్స్ అవార్డ్ బిగ్ అచీవర్ కాదు బిగ్ బిలీవర్స్ అవార్డ్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ లీడర్షిప్ అవార్డ్ ఎందుకంటే అంటే అటల్ పెన్షన్ యోజనలో ఈ బ్యాంక్ కి కంట్రిబ్యూషన్ ఎక్కువ చేసి చాలా మంది దీంట్లో అకౌంట్లు ఓపెన్ చేశారు అటల్ పెన్షన్ యోజన వన్ ఆఫ్ ద పెన్షన్ పాలసీ కదా అటల్ పెన్షన్ యోజన ఇది బెస్ట్ గా పర్ఫామ్ చేస్తుంది చాలా మంది కస్టమర్ ఉన్నారు అటల్ పెన్షన్ యోజన పెన్షన్ పాలసీలు తీసుకున్నందుకు అందుకని కర్ణాటక బ్యాంక్ నెంబర్ వన్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి ప్రొడెంట్ ఫండ్ రెగ్యులర్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ వాళ్ళు ఈ సారీ పెన్షన్స్ ఫండ్స్ రెగ్యులేటర్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు దెన్ ఈ రెండు అవార్డ్స్ ని కర్ణాటక గ్రామీణ వికాస్ బ్యాంక్కి ఇవ్వడం జరిగిందండి సరేనా నెక్స్ట్ క్వశ్చన్ రీసెంట్లీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రైజ్డ్ టూ థౌజండ్ నైన్టీన్ టు థౌజండ్ థర్టీ క్లైమేట్ ఫైనాన్స్ అంబిషన్ టు హౌ మచ్ అమౌంట్ సో క్లైమేట్ కి సపోర్ట్ చేయడం కోసం క్లైమేట్ కండిషన్స్ ని సపోర్ట్ చేయడం కోసం అంటే దెన్ రికవర్ ద క్లైమేట్ కండిషన్స్ ఆర్ ప్రొటెక్ట్ ద క్లైమేట్ ఆర్ ఎన్విరాన్మెంట్ దానికోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు కొంత ఫైనాన్స్ ని ఆఫర్ చేశారు అంటే కొంత డబ్బుని ఇస్తున్నారు అది టూ థౌజండ్ నైన్టీన్ కి టూ థౌసండ్ థర్టీ ఇయర్కి సంబంధించి ఈ లెవెన్ ఇయర్స్ ఆఫ్ టైంకి సంబంధించి ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఇంక్రీజ్ చేశారు ఇంతకు ముందు ట్వంటీ మిలియన్ డాలర్స్ ఇస్తామని చెప్పారు బట్ నా దట్ ఈస్ ఇంక్రీజస్ టు హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అనమాట అది ఇంతకు ముందు ట్వంటీ బిలియన్ డాలర్స్ ఉండేది దాన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఫైవ్ టైమ్స్ ఇంక్రీజ్ చేసి హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది క్లైమేట్ కండిషన్స్కి సేఫ్గా ఉండడం కోసం సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగిందండి ఓకేనా సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి Uh, as per FICI, what is the India's GDP growth rate? FICI Prakar India growth rate and already we discussed. This is India growth rate should be 9.1%. As per the Federation of Indian Chamber of Commerce Industries, it said India growth rate should be 9.1% sorry. Next question Chudunduk, sorry. Next point should be who has been appointed as a chairman of a parliamentary standing committee of commerce. So parliamentary standing committee on commerce key. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఎవరిని అపాయింట్ చేశారండి హెడ్గా హూ హాస్ అపాయింట్ యాజ్ అ చైర్మన్ అండి అంటే వి విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డిని ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి గా అపాయింట్ చేయడం జరిగిందండి ధన్యవాద పర్సన్ ఇస్ విజయసాయి రెడ్డి ఫ్రం వైఎస్ఆర్ సిపి పార్టీ ఓన్లీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి నెక్స్ట్ ఏంటంటే టెక్స్టైల్ మినిస్ట్రీ హాస్ లింక్డ్ ఎ ప్యాక్ట్ విత్ విచ్ కంట్రీస్ జిఐజెడ్ టు బూస్ట్ ద కాపరేషన్స్ ఇన్ సస్టైుల్ కాటన్ సో కాటన్ డెవలప్మెంట్ కోసం కాటన్ డెవలప్మెంట్ కోసం కాటన్ సప్లై గురించి కానీ ఎంపవర్మెంట్ ఆఫ్ కాటన్ ఇండస్ట్రీస్ గురించి కానీ మన టెక్స్టైల్ మినిస్ట్రీ వాళ్ళు ఒక దేశానికి సంబంధించిన జిఐజెడ్ అనే ఒక కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారు టు ఆఫ్ ద కాటన్ కోఆపరేషన్స్ ఇన్ ఇండియా ఆర్ మేబీ కాటన్ డెవలప్మెంట్ ఆర్ సస్టైనబిలిటీ ఆఫ్ కాటన్ ఇన్ ఇండియా దట్ కంట్రీ దిస్ జిఐజెడ్ కంపెనీ హాస్ బిలాంగ్స్ టు దట్ ఈస్ అ జర్మనీ ఓన్లీ ఇది జిఐజెడ్ యొక్క జర్మనీ కంట్రీకి సంబంధించిన ఒక టెక్స్టైల్ కంపెనీ సో అదే ఇండియాలో యొక్క కాస్ట్ అండ్ కాటన్ యొక్క సప్లైని పెంచడం కోసం కానీ కాటన్ సెక్టర్స్లో కొత్త రీసెర్చ్ చేయడం కోసం కానీ సో ఫైనల్గా సస్టైనబిలిటీని పెంచడం కోసం కానీ ఇదంతా కాటన్ ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయడం కోసం మన టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది జర్మనీ కంట్రీకి సంబంధించిన కాటన్ ఇండస్ట్రీస్ సంస్థ ఏదైతే ఉందో జీఏజెడ్ అనే కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందండి ఓకేనా సెన్ అనదర్ పాయింట్ షుడ్ బీసీ సో యాజ్ పర్ ద రీసెంట్ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ అంటాం ఎంపీసీ అంటే మానిటరీ పాలసీ కమిటీ యాజ్ పర్ ద ఎంపీసీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ హాజ రిమైన్ అన్ఛేంజ్ రేట్ వాట్ పర్సెంట్ రీసెంట్గా బై మంత్లీ పాలసీ రివ్యూ జరిగింది లాస్ట్ వన్ ఇయర్ నుంచి మన ఇండియాలో మానిటరీ పాలసీ రేట్స్ ఏమీ మార్చలేదండి రెపో రేట్ ఈస్ ఆల్సో సేమ్ కాన్స్టెంట్ దట్ ఈస్ ఫోర్ పర్సెంట్ రివర్స్ రెపో రేట్ ఎంత ఉంది రివర్స్ రెపోరేట్ ఈ కెన్సే త్రీ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఈస్ రివర్స్ రెపోరేట్ సిఆర్ఆర్ వాల్యూ ఎలాగుంది సిఆర్ఆర్ వాల్యూఈస్ ఆఫ్ ఫోర్ పర్సెంట్ ద ఎస్ఎస్ఎల్ వాల్యూఈస్ వ్యూ కెన్సే దట్ ఈస్ ఎయిటీన్ పర్సెంట్ ఎస్ఎల్ఆర్ ఉంది బ్యాంక్ రేట్ వాల్యూ ఈస్ హౌ మచ్ ఈస్ దే ఇట్ ఈస్ ఆల్సో ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఈస్ బ్యాంక్ రేట్ ఈస్ దేర్

సో ఇండియా అండ్ యూకే ఇద్దరు కలిసి రెండు వారాల పాటు ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ని చేయాలనుకుంటున్నారు ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ ఉత్తరాఖండ్ స్టేట్ లో చేస్తున్నారు అండి ఉత్తరాఖండ్ లో ఇద్దరు కలిసి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ని ప్లాన్ చేశారు అది రెండు వారాలు జరుగుతుంది ఇంకొకటి ఇండియా యూకే ఇద్దరు కలిసి కొంకన్ శక్తి అనే ఒక ఎక్సర్సైజ్ ని కూడా చేశారు కొంకన్ శక్తి కొంకన్ శక్తి అనే ఎక్సర్సైజ్ సో దట్ ఈస్ ఇండియా అండ్ యూకే సో ఇండియా అండ్ బోత్ బోథార్ హాస్ డిడ్ ద కొంకన్ శక్తి ఎక్సర్సైజ్ విచ్ ఈస్ హ్యాపెన్ ఇన్ ద అరేబియన్ సి ఇది అరేబియన్ సీలో చేశారండి కొంకన్ శక్తి అనేది ఇప్పుడు చేస్తుండేది ఇది ఒక ఎక్సర్సైజ్ అని పేరేం లేదులే గానీ ఇది రెండు వారాల పాటు చేస్తున్న ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియాకి దెన్ యూకే కంట్రీకి జరుగుతుంది విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్ ఓన్లీ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి రీసెంట్లీ హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆఫ్ ఓయో ఓయో అంటే తెలుసుగా ఇది ఒక ఆన్లైన్ హోటల్ బుకింగ్ ప్లాట్ఫామ్ ఓయో అనేది దీనికి కొత్తగా అపాయింట్ అయిన ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎవరన్నా అడుగుతున్నారు దాన్సర్ ఈస దీపా ని అపాయింట్ చేశారు దీపా మాలిక్ ఎవరండీ అంటే షీజ పారా ఒలింపిక్ రెండు వేల పదహారో సంవత్సరంలో ఫస్ట్ ఒక ఫీమేల్ పర్సన్స్ కి సిల్వర్ మెడల్ గెలిచిన అమ్మాయి తనే దీపా మాలిక్ తనని ఒక పారా ఒలింపిక్ అథ్లెట్ కదా సో అండ్ షీ హాస్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ఎ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆఫ్ వయో కంపెనీస్ రెండు వేల పదహారో సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ ఏదైతే రియోలో జరిగిన ఒలింపిక్స్ ఉన్నాయి చూసారా దాంట్లో సిల్వర్ మెడల్ వచ్చిన ఇండియన్ ఫస్ట్ ఫీమేల్ పర్సన్ వన్ ద సిల్వర్ మెడల్ అండి హర్ నేమ్ ఇస్ దీపా మాలిక్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ అండ్ అనదర్ పాయింట్ సీ అండ్ హూ హాస్ బీన్ అపాయింటెడ్ ఆస్ ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ సీ ఆఫ్ ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజనకి ఎవరిని సీఈఓగా అపాయింట్ చేశారు దెర్ ఆర్ టూ పర్సన్స్ అండి వన్ ఆఫ్ ద పర్సన్ ఈస్ రితేష్ చౌహాన్ అనే పర్సన్ అపాయింట్ చేశారు అనదర్ పర్సన్ ఈస్ మీరా మొహంతి అని కూడా అపాయింట్ చేశారు సో కాబట్టి దీనికి ఆన్సర్ రెండు అవుతాయి ఈ రెండు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది సో కాబట్టి మీరా మొహంతి అండ్ రితేష్ చౌహాన్ ద బోత్ ఆర్ అపాయింటెడ్ ఆస్ అ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన దిస్ అ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఇది క్రాప్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ అవుతుంది ఏదైనా అన్సీజనల్ రేంజ్ వల్ల కానీ న్యాచురల్ ఎఫెక్ట్స్ వల్ల కానీ న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల కానీ హ్యూమన్ మేడ్ అటాక్స్ వల్ల పంట కనుక నాశనం అయితే దెన్ యూ ఆర్ గెటింగ్ సమ్ క్రాప్ ఇన్సూరెన్స్ కాకపోతే దీనికి మనం ముందు ప్రీమియం కట్టాలి ఫర్ ఖరీఫ్ క్రాప్స్ వీ హావ్ టు పే టూ పర్సెంట్ ఈజ్ అ ప్రీమియం రవి క్రాప్స్కి వీ హావ్ టు పే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రీమియం కట్టాలి అదే కమర్షియల్ క్రాప్స్కి అయితే కమర్షియల్ క్రాప్కి అయితే వీ హావ్ టు పే ఫైవ్ పర్సెంట్ ప్రీమియం పే చేయాలి ఇలా ప్రీమియం పే చేసిన తర్వాత అన్ఫార్చునేట్లీ ద క్రాప్ వాస్ గెటింగ్ డ్యామేజ్ డ్యూ టు ఎనీ టైప్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ లైక్ నేచురల్ డిజాస్టర్స్ ఆర్ మేబీ హ్యూమన్ మేడ్ డిజాస్టర్స్

ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఉన్న సత్య నాదెండ్ల అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ పర్సన్ అతనికి సీకే ప్రహ్లాహ్లాద్ అవార్డు ఇచ్చారు బికాస్ ఆఫ్ హిస్ పర్ఫార్మింగ్ బెస్ట్ లీడర్షిప్ బెస్ట్ లీడర్షిప్ చేసినందుకు ఇచ్చారండి ఆ పర్సన్ కి సత్య నాదెండ్ లా ఫ్రమ్ ఈ చైర్మన్ ఇంతకు ముందు సీబుగా ఉన్నవారు ఇప్పుడు చైర్మన్ అయ్యారు మైక్రోసాఫ్ట్ కంపెనీకి దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి టర్కిష్ గ్రాండ్ ఫిక్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు టర్కిష్ గ్రాండ్ ఫిక్ టైటిల్ ద పర్సన్ ఈస్ వల్టరీ బొట్టాస్ అనే పర్సన్ గెలిచారండి ఫిన్లాండ్ రిలేటెడ్ పర్సన్ మెర్సిడస్ డ్రైవర్ వల్టరీ బొసాస్ అండ్ దిస్ పర్సన్ హాస్ వన్ దిస్ టైప్ ఆఫ్ టైటిల్ ఓన్లీ రీసెంట్ గా మనకి మెక్సికో గ్రాండ్ ఫిక్ టైటిల్ జరిగింది మెక్సికో ఒకటి యుఎస్ఏ గ్రాండ్ ఫిక్ టైల్ ఒకటి డచ్ గ్రాండ్ ఫిక్ టైటిల్ ఒకటి బెల్జియం గ్రాండ్ ఫిక్ టైటిల్ ఒకటి ఇవన్నీ గెలిచిన పర్సన్ ఎవరండి మ్యాక్స్ అని గెలవడం జరిగింది రెడ్ బుల్ డ్రైవర్ ఫ్రమ్ ద నెదర్లాండ్ కంట్రీ ఓన్లీ ఇలాగే మనకి రీసెంట్గా రష్యన్ గ్రాండ్ ఫిక్ టైటిల్ జరిగింది రష్యా లూయిస్ హామిల్టన్ గెలిచారు రష్యన్ గ్రాండ్ ఫిక్ టైటిల్ లూయిస్ హామిల్టన్ రష్యన్ గ్రాండ్ఫిక్ టైటిల్ లూయిస్ హామిల్టన్ ఇటాలియన్ గ్రాండ్ ఫిక్ టైటిల్ ఇటలీ గ్రాండ్ ఫిక్ టైటిల్ డానియల్ రికార్డో డానియల్ రికార్డో అనే పర్సన్ గెలిచారండి డానియల్ రికార్డో హీ వాస్ వన్ ద ఇటలీ గ్రాండ్ ఫిక్ టైటిల్ ఓన్లీ ఇలా చాలా గ్రాండ్ ఫిక్ టైటిల్ రీసెంట్ గా జరుగున్నాయి అండ్ ద సో మెనీ పర్సన్స్ ఆస్ వన్ ద టైటిల్స్ ఆల్సో సో మెక్సికో యుఎస్ఏ డచ్ బెల్జియం అలాగే మొరాకో గ్రాండ్ ఫిక్ టైటిల్ కానీ ఎమిలియా రోమంగా టైటిల్ కానీ స్టెరియన్ గ్రాండ్ఫిక్ టైటిల్ కానీ ఫ్రెంచ్ గ్రాండ్ ఫిక్ టైటిల్స్ కానీ ఇవన్నీ కూడా మ్యాక్స్ వెస్టప్ గెలిచారండి ఓకేనా సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి హుస్ అపాయింట్ ఆస్ ఏ చైర్మన్ ఆఫ్ పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ ఓన్లీ పారాదీప్ పోర్ట్ అనేది ఎక్కడ ఉంది ఒడిస్సాలో ఉంది పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ కి ఎవరిని రీసెంట్ గా చైర్మన్ గా అపాయింట్ చేశారంటే పిఎల్ హర్నాథ్ అనే పర్సన్ అండి పిఎల్ హర్నాద్ హరంద్ హరంద్ పిఎస్ పిఎల్ హరందీస్ అపాయింట్ ఏ పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ దా న్యూ చైర్మన్ ఓన్లీ క్లియర్ కదా దాని ఇది ఎక్కడుంది పారాదీప్ పోర్ట్ అనేది వినో దిస్ ఇస్ బిలాంగ్స్ టు దొడిశా స్టేట్ లో ఉంది మనకి కోల్కత్తాలో ఉన్న పోర్టు పేరు ఏంటంటే దాని శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అంటాం ఇంతకుముందు దాని హల్దియా పోర్ట్ అని కూడా పిలిచేవాళ్ళం అప్పుడు దాని శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్ట్ కిందకి పిలుస్తున్నాం అండి దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి యాజ్ పర్ ద వాట్ ఈస్ ద ఇండియాస్ ఇండియాస్ ర్యాంక్ సారీ ఇండియా ర్యాంక్ అది ఇండియా గ్రోత్ ఇన్ ఫైనాన్స్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూ అదే యాజ్ పర్ ద ఫిచ్ ప్రకారం మన ఇండియా గ్రోత్ రేట్ ఎంత ఉంది అనేది క్వశ్చన్ అనమాట యాజ్ పర్ ఫిచ్ ద ఇండియా గ్రోత్ రేట్ షుడ్ బి ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అండి ఇందాక ఆల్రెడీ గ్రోత్ రేట్స్ మొత్తం చెప్పున్నాను సో ఫిచ్ ప్రకారం ఇండియా గ్రోత్ రేట్ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది అనదర్ క్వశ్చన్ ఈజ్ అ ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ రీసెంట్లీ విచ్ ఏషియన్ కంట్రీ అఫీషియలీ జాయిన్ ద హై అంబిషన్ కోయలేషన్ ఫర్ నేచర్ అండ్ పీపుల్ ద గ్రూప్ ఆఫ్ మోర్ దెన్ సెవెంటీ కంట్రీస్ ఎంకరేజింగ్ అడాప్షన్ ఆఫ్ గ్లోబల్ గోల్ టు ప్రొటెక్ట్ ద థర్టీ థర్టీ సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఏ ఏషియన్ కంట్రీ రీసెంట్గా ఏ ఏషియన్ కంట్రీ రీసెంట్గా అఫీషియల్గా జాయిన్ అయింది దేంట్లో జాయిన్ అయింది హై అంబిషన్ హై అంబిషన్ కోయలేషన్ ఫర్ నేచర్ అండ్ పీపుల్ దీంట్లో ఒక ఇండియన్ కంపెనీ అండి ఒక ఏషియన్ కంట్రీ జాయిన్ అయిందండి దేనికి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ దాంట్లో సెవెంటీ కంట్రీస్ ఉన్నాయి దాదాపు ద మోర్ దెన్ సెవెంటీ కంట్రీస్ ఆ దే నా ఇండియన్ కంట్రీస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ హియర్ సో ఎస్సెక్చువల్లీ ది అడాప్టింగ్ ద గ్లోబల్ గోల్ ప్రొటెక్ట్ థర్టీ ఇంటూ థర్టీ దీని యొక్క మెయిన్ గోల్ ఏంటో తెలుసా వీళ్ళు జాయిన్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే టు ప్రొటెక్ట్ ద గ్లోబల్ గోల్ టు ప్రొటెక్ట్ ద దీ ఏమన్నారు ఇక్కడ అడాప్షన్ ఆఫ్ గ్లోబల్ గోల్ ఒక వాళ్ళ వాళ్ళలో ఒక సటెన్ ఒక గోల్ ఉందండి దాన్ని అడాప్ట్ చేస్తున్నారు ఏంటది అంటే అడాప్షన్ ఆఫ్ అడాప్షన్ టు ప్రొటెక్ట్ థర్టీ ఇంటూ థర్టీ అంట అంటే ఏంటి సో ప్రొటెక్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ బై టూ థౌసండ్ థర్టీ దీని మీనింగ్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయాలి ఈ అగ్రిమెంట్ యొక్క మెయిన్ పర్పస్ ఏ ల్యాండ్ ప్రొటెక్షన్ అనమాట అంటే మన ఎన్విరాన్మెంట్ని సేఫ్గా ఉంచడం కోసం ఎస్పెషల్ ల్యాండ్ సేఫ్టీ పొల్యూట్ చేయకుండా ల్యాండ్ని కాపాడుకోవాలన్నమాట అంటే రెండు వేల ముప్పై సంవత్సరం వచ్చేటప్పటికి అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ అయినా ప్రొటెక్ట్ చేసుకోగలగాలి అనే దాని అనే దానికోసం వీళ్ళందరూ కలిసి కొన్ని గ్రూప్ ఆఫ్ సెవెంటీ దేశాలు కలిసి ఒక అసోసియేషన్ ఫామ్ చేశాయి దాన్ని ఏమంటామండి అంటే దట్ ఈస్ హై అంబిషన్ కోయలేషన్ ఫర్ నేచర్ అండ్ పీపుల్ అనే ఒక గ్రూప్ని ఫామ్ చేశారు దీనిలో ఆల్రెడీ డెబ్బై దేశాలు ఉన్నాయి మోర్ దెన్ సెవెంటీ కంట్రీస్ ఆ దే నవ్ వన్ ఆఫ్ ద ఏషియన్ కంట్రీస్ ఆల్సో బికమ్ ద పార్ట్ దట్ కంట్రీస్ ఇండియా ఓన్లీ సో దాంట్లో మన ఇండియన్ కంట్రీ కూడా ఒక పార్ట్ అయిందండి ఇప్పుడు మీరు తెలుగులో చదవండి దీన్ని ఇటీవల ఏ ఆసియా దేశం అధికారంగా ముప్పై ఇంటూ ముఫై రక్షణ కోసం ప్రపంచ లక్ష్యాన్ని స్వీకరించడానికి ప్రోత్సహిస్తున్న డెబ్బై కంటే ఎక్కువ దేశాల సమూహం ప్రకృతి మరియు ప్రజల కోసం హై అంబిషన్ కోయలేషన్ లో అధికారంగా చేరింది అంటే అర్థమైంది కదా సేవ్ చేయడం కోసం మన ఇండియన్ కంట్రీ కూడా ఒక పార్ట్గా జాయిన్ అయింది అనమాట దెన్ నైన్ ఫార్టీ సిక్స్ క్వశ్చన్ చూద్దాం రీసెంట్లీ ద యూనిక్ క్లౌ యూనిక్ క్లౌ గ్రోయింగ్ ఇన్ ద హిల్స్ ఆఫ్ విచ్ స్టేట్ హాస్ గా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాక్ సో రీసెంట్ గా ఒక స్టేట్ కి సంబంధించిన క్లౌ ఇది ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా మన పార్ట్ వన్ లో చెప్పాను అదే లవంగాలు అంటాం ఏ లవంగా ఏ దేశం ఏ రాష్ట్రానికి చెందిన రీసెంట్ రీసెంట్గా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాంక్ ఇచ్చారండి అంటే దాడి తమిళనాడు స్టేట్ అండి తమిళనాడు స్టేట్ కి ఇచ్చింది అలాగే ఇంకో క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను తమిళనాడు స్టేట్ కి సంబంధించిన ఒక పెయింటింగ్ కి కూడా రీసెంట్ గా ఒక పెయింటింగ్ తమిళనాడు స్టేట్ కి సంబంధించిన ఒక పెయింటింగ్ కి కూడా రీసెంట్ గా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పెయింటింగ్ చెప్పండి తమిళనాడులో ఆల్రెడీ ఒక క్లో లవంగం ఏదైతే ఉందో దానికి జియోగ్రఫీ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది దాంతోపాటు ఒక పెయింటింగ్ కూడా జియోగ్రఫీ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చారు యూ పీపుల్ హ్యావ్ టు సే ద ఆన్సర్ ఫర్ దిస్ పెయింటింగ్ ఓన్లీ క్లియర్ అలాగే బ్లాక్ రైస్ మణిపూర్ స్టేట్ కి సంబంధించిన దానికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చారు ప్లస్ దాంతో పాటు తామలాంగ్ ఆరెంజ్ అనే ఒక ఆరెంజ్ కి మణిపూర్ స్టేట్ కి సంబంధించిన దానికి ఇచ్చారు అలాగే హై చింగ్ చిల్లీ అనే దానికి కూడా జియోగ్రఫిల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది మహారాష్ట్ర స్టేట్ కి సంబంధించిన వైట్ ఆనియన్ కి కూడా రీసెంట్గా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ని ప్రజెంట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ అర్థమైంది కదా తమిళనాడు స్టేట్ కి సంబంధించిన ఏ పెయింటింగ్ కి రీసెంట్ గా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ని ప్రెజెంట్ చేశారు దట్ యూ హావ్ టు సే ద ఆన్సర్ సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రీసెంట్ గా సెవెంటీన్త్ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ జరిగిందండి ఓకేనా ఈ సెవెంటీన్త్ రెజలింగ్ ఛాంపియన్షిప్ జరిగింది కదా దెన్ హూ వాస్ ద ఇండియన్ పర్సన్ హాస్ వన్ ద సిల్వర్ మెడల్ ఏ ఇండియన్ పర్సన్ కి సిల్వర్ మెడల్ వచ్చింది దట్ ఇస్ ఆన్సర్ అండి ద ఆన్సర్ ఇస్ అంశు మాలిక్ ఇస్ అ రిజిలర్ అండ్ షీ హాస్ రీసెంట్లీ వన్ ద రెజలింగ్ సిల్వర్ మెడల్ ఇన్ వరల్డ్ రెజలింగ్ ఛాంపియన్షిప్ దట్ ఈస్ ద సెవెంటీన్త్ రెజలింగ్ ఛాంపియన్షిప్ అంట నా వేర్ ద సెవెంటీన్త్ రెజలింగ్ ఛాంపియన్షిప్ వాస్ హ్యాపెండ్ సెవెంత్ రెజలింగ్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగింది అదే హెల్డ్ అడుగుతున్నా నేను ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్ సో హెల్డ్ ఎక్కడ జరిగింది యూ హ్యావ్ టు సే ద ఆన్సర్ సో సో ఆల్మోస్ట్ వుడ్ డిస్కస్ ఆల్ థింగ్స్ అట్లీస్ట్ యూ పీపుల్ విల్ సే ఆన్సర్ ఫర్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ సెవెంటీన్త్ రెజిలింగ్ ఛాంపియన్షిప్ అనేది రీసెంట్ గా ఎక్కడ జరిగింది అలాగే తమిళనాడులో ఏ పెయింటింగ్ కి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది ఓకేనా దెన్ అనదర్ పాయింట్ షుడ్ బి సో రీసెంట్లీ హూ హ్యాస్ జాయింట్ యాజ్ ఏ బోర్డ్ ఆఫ్ భారత్ పే ఫైనాన్షియల్ టెక్ యాజ్ చైర్మన్ ఓన్లీ భారత్ పే కంపెనీకి ఎవరిని చైర్మన్ గా అపాయింట్ చేశారు రీసెంట్లీ ద నేమ్ ఆఫ్ పర్సన్ ఈజ్ రజనీష్ కుమార్ని అపాయింట్ చేశారు ఇంతకు ముందు ఎస్బీఐ యొక్క చైర్మన్ అన్నాను రీసెంట్గా ఒక బుక్ కూడా రాశారు ఆ బుక్ ఇందాక చెప్పాను ఈ పర్సన్ ని భారత్ పేకి కొత్తగా చైర్మన్ గా అపాయింట్ చేశారు ఇది ఆల్రెడీ భారత్ పే కంపెనీ అనేది ఫోన్ పోస్ట్ పే అని ఒక అప్లికేషన్ లాంచ్ చేస్తున్నారు చెప్పాను ఇది ఇందాక సో ఒక ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అప్ టు పది లక్షల వరకు ఇవ్వడానికి డిసైడ్ చేశారు దెన్ లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ సి రీసెంట్లీ అబ్దుల్ రజాక్ గుర్నా ఈ పర్సన్ కి రీసెంట్ గా నోబెల్లో నోబెల్ లిటరేచర్ ప్రైజ్ ఇచ్చారు ఎందుకంటే రెఫ్యూజెస్ యొక్క కష్టాల గురించి అతను రాసిన బుక్ అనమాట అతను ఒక లిటరేచర్ రాశారు సో దానికోసం ఈ పర్సన్ కి అబ్దుల్ రజాక్ గుర్నా అనే పర్సన్ కి నోబెల్ లిటరేచర్ ప్రైజ్ ఇచ్చారు అండ్ దిస్ పర్సన్ ఈస్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద కంట్రీ అని అడిగారు అండ్ హీ వాస్ ఫ్రమ్ ద తాంజానియా కంట్రీ బిలాంగింగ్ కానీ ఇతను సెటిల్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తుంది యూకే కంట్రీ ఇతను ఒక రెఫ్యూజీగా శర శరణార్థుడిగా దెన్ తాంజానియా కంట్రీ నుంచి యూకే కంట్రీకి వెళ్ళిపోయాడండి అక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్స్ మీద వాటన్నిటి మీద అతను బుక్ రాశాడు అందుకే ఇతనికి నోబెల్ లిటరేచర్లో ఎకనామిక్స్ లోబిల్ లిటరేచర్లో ఇతనికి లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది దెన్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే స్లాట్ ఏంటా క్వశ్చన్ అంటే రీసెంట్లీ మొహమ్మీద్ బియాగౌ బియాగౌ అనే పర్సన్ ఏ దేశానికి ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు హూ వాస్ అపాయింట్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సారీ రీసెంట్లీ మొహమీద్ గౌ ఈస్ అపాయింట్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ దట్ కంట్రీ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ గోయినా గోయినా కంట్రీకి తను ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేశారు మహమ్మద్ మహమ్మద్ బియాగౌవి సో ఇతను అపాయింట్ చేయడం జరిగిందండి సో దిస్ ఈస్ ద టోటల్ ద పార్ట్ టూ కరెంట్ ఎఫర్ట్స్ సో ద నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ ద పార్ట్ త్రీ కరెంట్ ఎఫర్ట్స్ ఓన్లీ సో ప్రాపర్ గా కరెంట్ ఎఫర్ట్స్ చూడండి దెన్ మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ ఎగ్జామినేషన్స్ మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ ఓన్లీ సో దిస్ ఈస్ ద టుడేస్ డేస్ స్లాట్ అండ్ నెక్స్ట్ లో పార్ట్ త్రీ చూద్దాం విత్ ఇన్ కంటిన్యూస్గా ఫోర్ లో మీకు ఫోర్ పార్ట్స్ వచ్చి ఆల్రెడీ ఎస్డే పార్ట్ వన్ అప్లోడ్ అయిపోయింది పార్ట్ వన్ కంప్లీట్ అయింది రోజు పార్ట్ టూ దెన్ నెక్స్ట్ టుమారో పార్ట్ త్రీ డే ఆఫ్టర్ టుమారో పార్ట్ ఫోర్ సో ఈ ఫోర్ లో మీకు ఫోర్ పార్ట్స్ వచ్చేస్తాయి అండ్ ప్రాపర్ గా ప్లాన్ చేసి చూడండి అండ్ రీడ్ ద సమ్ మోర్ ఎక్స్ట్రా కరెంట్ ఎఫర్ట్స్ ఎందుకంటే బికాస్ ఐఎమ్ గివింగ్ ఓన్లీ టూ హండ్రెడ్ సో టూ హండ్రెడ్ కరెంట్ ఎఫర్ట్స్ డిస్కస్ చేశాం కదా ఇవి సరిపోతాయని మనం చెప్పలేమండి వి టు ఎంత చూసినా కరెంట్ అఫేర్ తక్కువే అవుతాయి సో ప్రాక్టీస్ మోర్ కరెంట్ ఎఫర్స్ ఓన్లీ ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్